యాదవ్ కొద్ది సరుకులు అన్ని పాడు చేయటం. నువ్వు పని కావాలి సార్, రోజు ఈ హోటల్ తుడుస్తా, ఆ కప్పులు కడుగుతా, తిండి పెడితే చాలు సార్, ఈయన్నే పడుకుంటా. లాడ్జింగ్ బోర్డింగ్ కూడా నువ్వే చెప్పేస్తున్నావు, ఇంక నేను ఎందుకురా? ఏం పేరు? గంగారాం. పని చేసుకో సరే, కానీ రాత్రులు ఇక్కడ పడుకోవడం కుదరదు. ఎందుకు సార్? ఎందుకంటావు? ఏంటి, నువ్వు ఎవరో నాకు తెలదు, ఏమన్నా ఎత్తుకుపోతే? ఎత్తుకుపోవడానికి నేను దొంగను కాదు సార్, పోలీస్ని. ఏంటి, పెద్దయ్యాక నేను పోలీస్ని అవుతాను సార్. ఆహా, ఇప్పుడు ఎవడు చదివిస్తాడు రా ఇక్కడ నిన్న? మీరే. రే, చాలా ప్లాన్ వేసుకొచ్చావురా నువ్వు. ఏంట్రా, నేను ఇప్పుడు నేను కాన్వెంట్ పంపించాలా? ఐపీఎస్ చదివించాలా? నువ్వు పోలీస్ కమిషనర్ అయిపోతావా? అంత పిచ్చదలా కనబడుతున్నాను ఏంటో నీకు? రేయ్ ఆపరా, అంత పిచ్చదలా కనబడుతున్నానా? డిస్టర్బ్ చేయకండి సార్, నేను డ్యూటీలో జాయిన్ అయిపోయాను. కూర్చోండి సార్. రేయ్, డబ్బు పిచ్చేది పోలీసులు కనబడితే ఎర్రెక్కిపోతాడండి. పోలీసులు అంటే పిచ్చేడికి, ఈడు పోలీసు అవుతాడంట. పోలీసు వాడు కనబడితే చాలు, ఆ లాఠీ పట్టుకుని ఆ టోపీ పట్టుకుని బెల్లం చుట్టూ ఏగలాగా వదరా. సరే, పోలీసు అవుతావా? అవుతాం సార్. అయిపోయా అప్పో సార్, సెల్యూట్ చేయొచ్చా? అయ్యావులే, క్యాప్ పక్కన పెట్టి లోపలికి వెళ్ళి కప్పులు కడుగు. వెళ్ళే సార్, సార్ టీ సార్, ఫ్రీ టీ తీసుకోండి సార్. నైట్ డ్యూటీలో అలా పడుకోకండి సార్, మీరున్నారన్న నమ్మకంతోనే అందరూ హాయిగా పడుకున్నారు. తాగండి సార్, ఫ్రీ టీ. అరే, ఏ పోలీసు నన్నేం బీకలేరురా, వంద వంద కేసులున్నాయి నా మీద, ఏం బీకిర్రా? బీక్ తారా? ఏం బీగుతారా? అరే, మొన్ననే ఒక నెత్తి వాళ్ళ కొట్టినా, ఏం చేసిర్రా? పైసా తీసే సులో కొట్టి పోతారా అబ్బాయి. హలో సార్, పోలీసులు ఏం పీకలేరంట, ఆడవడో బాగుతున్నాడు. పోలీస్ డిపార్ట్మెంట్ కావాల్సింది జస్ట్ వెళ్ళ. ప్రీతి, ఇది ఇదిరా పోలీస్ డిపార్ట్మెంట్ కావాల్సింది. గుడ్. పేరండి? గంగారాం. అరగంటలో శ్రీమాన్ చాంబర్ దగ్గర ఉంటా, ఒకడు వచ్చి నిన్ను పికప్ చేసుకుంటా. బాయ్ పంపండి. హా బాయ్, పికప్ చేసుకున్నాడు. కమలాపురి యూనియన్ బ్యాంక్ దగ్గరికి లాగా, ఒక అమ్మాయి వచ్చి కలుస్తుంది. షకీల్. వాళ్ళకి డోర్ నెంబర్ చెప్పు. రైట్ సైడ్ డోర్ నెంబర్ 295. అరగంట తర్వాత టీవీలో హెడ్లైన్స్ ఏంటో చూడు. ఈ డెత్ గురించి పోలీసులు ఏవైనా కన్ఫ్యూషన్లో ఉంటే మీడియాకి ఫోన్ చేయి. సార్, నా పేరు గంగారాం, మీ కొత్త సైనిక్. మీ పేరేంటి? రామరెడ్డి సార్. నైస్ మీటింగ్ యూ. థ్యాంక్ యూ సార్. మీ పేరు? నా పేరు భాస్కర్, రైటర్ని సార్. మీ పేరు? నా పేరు ఆంజనేయ్ సార్.
అబ్దుల్లా సార్. అరే సారీ సార్, మీరా? సారేంటి బాబాయ్, రే అనుకుండా. అయ్యాదరా, మొన్న కనపడేటప్పుడు కూడా చెప్పలేదే. మొత్తానికి అనుకున్న సాధించావరా అబ్బాయి. ఇప్పుడు నేను చూస్తుంటే చాలా ఆనందంగా ఉందయ్యా. ఏసీపీ గారు ఇక్కడ ఉన్నారు, పోయి కలు. పో సార్, దిస్ ఈస్ గంగారాం న్యూ జాయినింగ్. సార్ నా పేరు గంగారాం. వినపడింది, సెల్యూట్ చేయాలని తెలీదా నీకు? చేశాను సార్. మళ్ళీ చేయి. పేరేమన్నావు? అప్పారావు సార్. అప్పారావా? ఇందాక గంగారాం అన్నావు, ఇప్పుడు కూడా గంగారామే అన్నాను సార్. మీకు అప్పారావులా వినిపించుంటుంది. నీ స్పీడ్ నాకు అర్థమయ్యింది. ఏదో పొడి చేద్దామని వచ్చింటావు డిపార్ట్మెంట్కి, పొడిపించేసుకుంటావు. ఎఫ్ఐఆర్ రాసుకోవడానికి తప్ప నువ్వెందుకు పనికిరావు? పోలీస్ ఒడివి పోలీసులా ఫీల్ అవ్వు, హీరోలా కాదు. నాకు మాత్రం పోలీస్ అంటే హీరోయే సార్. ఏంట్రా, డబ్బులు కావాలా? అవును సార్. చదువుకుంటారా? అవును సార్. నేను అంత అదలా కనపడుతున్నాను ఏంట్రా? నేనేమన్నా పోనే? ఇస్తావులే బాబాయ్, నువ్వు కాకపోతే ఇంకెవరు ఇస్తారు? ఇచ్చే ఇచ్చే. మొత్తాన్ని పోలీస్ అయిపోయావు, డ్యూటీలో జాయిన్ అయిపోయావు. అంతా నీ చలవే కదా బాబాయ్. ఏం చలవా బొంగు, నువ్వు వెళ్ళావు, వీళ్ళు వచ్చారు. వీడికేమో కప్పులు కడగడం రాదు, ఆడికి టేబుల్ తోడడం రాదు, దానికేమో దాని ముడ్డి మూతి కడుక్కోవడం రాదు. అన్ని నేనే చెయ్యాలి, వీళ్ళకి పని నేర్పు. సర్లే పదండ్రా. ఊరక నీళ్ళ ముంచి చేయటం కాదు, ప్రతిదీ తీసి శుభ్రంగా కడిగి గుడ్డతో తుడిచి పెట్టాలి. సరేనా? రండి దా, కడు కడు బాబాయ్. చిన్నపిల్లల చేత పనులు చేపిస్తున్నావు, బాల కార్మికులు. రేపు నేనే నిన్ను అరెస్ట్ చేయాల్సి వస్తుంది. అరెస్ట్ చేస్తావా? నన్నే అరెస్ట్ చేస్తావా? ఎలా గతలాకేమో అన్న పెట్టమన్నా దగ్గరికి రావడం, కడుపు నిండేకేమో బాల కార్మికులు కడుపు గుడ్డును అరెస్ట్ చేస్తావా? చేరా, దమ్ముంటే అరెస్ట్ అయినాను, ఎక్కడే కూర్చున్నాను. రా 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 చెయ్. ఆయన అంతేలే, మీరు కడగండి రా. ఏక్ మినిట్, ఇంకో షోరూమ్ ఓపెన్ చేస్తున్నా కదా. అలాగే బాయ్ మాట్లాడుతున్నా. తల్వార్, మొన్న ఎలక్షన్లో ఆ పార్టీకి ఎంత ఫండ్ ఇచ్చావు? మరి నన్ను మర్చిపోయావే. మీరు అడుగుతారా? నాకు తెలియదు బాయ్, మొన్ననే ఖలీద్ మనుషులు వచ్చి 50 లక్షలు తీసుకెళ్లారు. దేశంలో లేని ఆడికి అంత ఇస్తే లోకల్లో ఉన్న నాకెంత ఇవ్వాలి? 1 కరోడ్, 1 విక్ టైం. సరే. ఇతని పేరు లక్ష్మీకాంత్ రెడ్డి, రియల్ ఎస్టేట్, ఇద్దరు పిల్లలు. ఇది వీడి కార్ నంబర్, సెల్ నంబర్. వీడిని 50 వరకు అడగచ్చు. వీడి సినిమా ప్రొడ్యూసర్, వరుసగా 3 హిట్. వసరేస్తాలే నాగేష్, ఆడెవడో ప్రొడ్యూసర్ అంట చూడు. దిస్ ఇస్ ద వే ది ఆపరేట్. ఫస్ట్ బ్యాచ్ జస్ట్ కలెక్ట్ ఇన్ఫర్మేషన్. డబ్బున్నవాడెవడు, వాడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి, ప్రాపర్టీస్ ఏమిటి, ఫోన్ నంబర్ ఏమిటి, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఇంకో బ్యాచ్ జస్ట్ వార్నింగ్ ఇస్తారు, ఎయిదర్ పర్సనల్గా వెళ్ళి కలుస్తారు ఆర్ ఓవర్ ద ఫోన్ దే జస్ట్ గివ్ దమ్ కీ. తేరే షూటింగ్ 70% హో గయానా, అగర్ తుమ్ హమారే పైసా నా దియా తో తేరీ హీరోయిన్ కో సెట్ సే ఉటాలుంగా ఔర్ హీరో కో వై ఠోక్ దుంగా. వీళ్ళు కాకుండా థర్డ్ బ్యాచ్ షూటర్స్, డబ్బు ఇవ్వకపోయినా మాట వినకపోయినా రూత్లెస్గా చంపేస్తారు. మన డిపార్ట్మెంట్కు ఉన్న 2 హెడ్ఏక్స్, ఖలీద్, తల్వా. లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఖలీద్ ఇండియాకి రాలేదు, బట్ మలేషియా నుంచి ఆపరేట్ చేస్తున్నాడు. అలాగే తల్వా లాస్ట్ 15 ఇయర్స్ నుంచి ఇక్కడే ఉండి ఆపరేట్ చేస్తున్నాడు. వి హ్యావ్ టు అడ్మిట్ షేమ్ ఆన్ అస్, ఇంతవరకు ఎవరూ దొరకలేదు. కేవలం భయపెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారు, కేవలం భయపెట్టి. దే ఆర్ టేకింగ్ కంట్రోల్ ఆన్ ఎవ్రీ వన్ అండ్ ఎవ్రీథింగ్. మనం వీళ్ళని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలి? Come on, go ahead. Someone. Please go ahead. వాళ్ళు భయపెడితే మనం కూడా వాళ్ళని భయపెట్టాలి సార్. నేను చెప్పేది అందరికి కామెడీగా అనిపించచ్చు సార్, బట్ ఇట్ వర్క్స్.
మనందరం మనుషులం ప్రాణాలు పోతాయన్న భయంతో భయపడుతున్నాం. కానీ మనందరం ఒకటి మర్చిపోతున్నాం, మనకి వార్నింగ్ ఇచ్చేది కూడా మనుషులే. ఉన్ లోగం కోపి ధమ్కీ దేనా పడతా సార్. బాబాయ్, ఇప్పుడు మనం కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆ టోపీది, అసలు ఈ పోలీసు జీవితం అంటేనే గొడ్డు షాకిరి బాబాయ్. ఇవాళ దేశమంతా 31st నైట్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలా డబ్బున్న వాళ్ళందరూ తాగి తందనాలు ఆడుతుంటే మనం కాపలా. ఇలా ప్రతి పండక్కి అకేషన్కి కాపలాలతోనే సరిపోతే ఇక పోలీసులు మందెప్పుడు తాగాలి? ఇక మన జీవితాలు ఇంతేనా? ఇప్పుడు ఏంటి, నువ్వు మందు అవుతావా? అంతే బాబాయ్, తలవ పెగ్గేసుకుంటాం, తాగినట్టు కూడా తెలియదు. చిన్నప్పటి నుంచి నేను నీకు తెలుసు కాబట్టి అడ్వాంటేజ్ తీసుకుంటున్నా బాబాయ్. నేను మీ ఎస్ఐని. నేను నీ బాబాయిని. 10 నిమిషాలు బ్రేక్, డ్యూటీ దిగిపోతాం, వెంటనే జారైపోతాం. బాబా బాబా బాబా, చాలు చాలు, ఏం చేస్తాం, అలవాటు అయిపోయింది. సర్లే కానీ సెలవు చేయండి సార్కి. ఈ నాటకాలు చాలు కానీ, తొందరగా వెళ్ళండి. థ్యాంక్స్ బాబాయ్. మో తొందరగా రండి. గోపి గోపి ఓ గోపి, స్టూపిడ్ గోపి, ఎక్కడ ఉన్నావు? ఆల్రెడీ అందరూ వచ్చేసారు. లిసన్ టు మీ, వీఆర్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ద పార్టీ. ఏంటి నంబర్ కావాలా? రాసుకో రాసుకో రాసుకో, 1804 రెడ్ శాంట్రో, తొబ్బించుకో, అక్కడ ఉంది. ఏంటి ఇచ్చేసావా? వాట్ షిట్ షిట్ గోపి, వాట్స్ రాంగ్ విత్ యూ? గోపి, ఇప్పుడు కానీ నువ్వు నాకు కనబడితే ఆగిపోతావు, ఆగిపోతావు. ఎదవా ఎదవా గోపి, షిట్ గోపి. అరగంటలో, 30 నిమిషాల్లో మిమికరీ ఆటజ్ ఇక్కడ ఉండాలి. ఏంటి లేడా? Excuse me, do you mind? Don't mind. Chudu. What the? Chudu. Excuse me. Police jeep kanipistunna. Police ni naa munde jeep ni kodutunnavu, tantunnavu, nalipestunnavu enti? Neena? Eppudu? Em abaddalu aadutunnavu? Nee peru enti? Meeku MLA Bhaskar Reddy telusa? Hey, peru enti cheppu. Pavitra. Em chestuntavu? Actually sir, ivala 3 events. నేనే ఒప్పుకున్నాను, మా టెన్షన్స్ మాకుంటాయి కదా సార్. నేను అడిగింది నువ్వేం చేస్తుంటావో చెప్పు. నేను ఒక ఈవెంట్ ఆర్గనైజర్ సార్, సిటీలో ఆల్ ఈవెంట్స్ మొత్తం A to Z. ఎలాగలో ఏడు, ఇంకెప్పుడు పోలీస్ జీప్ని ఇలా తన్నబాట, సరేనా? బా సార్. ఏంటి తీసుకో బా. మీ ఎస్ఐ ఎవరు? తార్లు కనిపించాలా? నేనే ఎస్ఐని. ఓ, మీ కానిస్టేబుల్స్ ఎక్కడ? రౌండ్స్కి వెళ్ళారు. ఓ, ఎనీ డౌట్స్? రౌండ్స్ looking for you baby in the blue valley. Happy New Year. Hello Deji garu, ikkada party lo evaro girls attack chesaru sir. వీళ్ళని ఎవరు పట్టుకున్నారు? కొత్త ఎస్ఐ గారు సార్. ఎవరు? సార్ ఒక్కడి వినా. అవును సార్. నీ దగ్గర ఎన్ని బుల్లెట్స్ ఉన్నాయి? అయిపోయినాయి సార్. ఎక్స్ట్రా బుల్లెట్స్ క్యారీ చేయడం లేదా? లేదు సార్. గైడ్ లైన్స్ చదవలేదా? ఎక్స్ట్రా బుల్లెట్స్ క్యారీ చేయకపోతే ఎలా? అరవింద్? ఎస్ సార్. నీ దగ్గర ఎక్స్ట్రా బుల్లెట్స్ ఉన్నాయా? ఉన్నాయి సార్. ఇతనికి ఇచ్చి అకౌంట్లో రాయి. ఓకే సార్. గుద్ లోడ్ చేయి సార్. లేపే సార్. ఐ సెడ్ షూట్ దెమ్.
చూడకుండా కలిచావేంటి? ఇక్కడే కదా సార్ ఉన్నారు, పారిపోలేరు కదా. రేపు రా, మాట్లాడదాం. ఓకే సార్. ఓ కమ్ కూర్చో. నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? ఏ గ్రౌండు లేదు, సోలో ఆర్ఫన్ సార్. ఓ, ఆఫీస్ పెడతావా? ఏం ఆఫీస్ సార్? ఇక్కడ ఖలీద్కు ఆఫీస్ ఉంది, తల్వార్కు ఆఫీస్ ఉంది. నువ్వు పెట్టే ఆఫీస్ ఈ రెండు ఆఫీసుల్ని లేపేయడానికి. సార్, నిన్ను ఎన్కౌంటర్ స్పెషలిస్ట్గా ప్రమోట్ చేస్తాను. నీకు నలుగురు అసిస్టెంట్స్ని ఇస్తా. నువ్వు చంపాల్సిన లిస్ట్ ఇస్తా, లిస్ట్ మొత్తం లేపేయ. ఖలీద్ తల్వార్ని భయపెడతారన్నావుగా? దమ్ముంటే భయపెట్టు. ఈ గ్యాంగ్స్టర్స్ అనేవాళ్ళు ఇంట్లో ఎలకల్ లాంటి వాళ్ళు. మన కళ్ళ ముందు పరిగెత్తున్నా ఏమీ చేయలేం, కర్ర పట్టుకుని కొట్టలేం. కానీ ఓ చిన్న ఎలకల బోన్ పెడితే ఓ ఎలకొచ్చి పడుతుంది. సో ఈ ఎలకల్ని ఎప్పుడు ట్రాపే చేయాలి. ట్రాప్ దెమ్, షూట్ దెమ్. ఇవి నీ దగ్గర ఉంచు. ఇది శాటిలైట్ ఫోన్. అబ్రాడ్ నుంచి ఖలీద్ మాట్లాడితే ఇది మోగుతుంది. ఆ కాన్వర్సేషన్లు అన్నీ నువ్వు వినొచ్చు. అది ఖలీద్ అని గ్యారంటీ ఏంటి సార్? ఇండియా నుంచి అబ్రాడ్కి ఏ నెట్వర్క్ నుంచి కాల్ వెళ్ళినా త్రూ బిఎస్ఎన్ఎల్ నుంచే వెళ్తుంది. ఇండియన్ గవర్నమెంట్ హాస్ రికార్డెడ్ ఖలీద్స్ వాయిస్. సో ఎప్పుడైనా ఖలీద్ మాట్లాడితే వాయిస్ ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫై అవ్వగానే ఇది మోగుతుంది. ఫోన్ నెంబర్ ట్రేస్ చేయలేం కానీ వాళ్ళు ఏం మాట్లాడినా నువ్వు వినొచ్చు. గాట్ ఇట్? ఎస్ సార్. రాజేష్ సార్, బాయ్స్, హీస్ యువర్ ఆఫీసర్ గంగారావు. దిస్ ఇస్ రాజేష్. హలో సార్. కిరణ్ సార్. సుబ్బు. హలో సార్. అండ్ శ్రీకాంత్. హలో సార్. ఓకే, రేపు ఆదివారం పోలీస్ అకాడమీకి వచ్చి రివార్డ్ తీసుకో. ఏ రివార్డ్ సార్? నిన్న నువ్వు చంపిన గ్యాంగ్స్టర్స్ ప్రతి హెడ్ మీద 3 lakhs రివార్డ్ ఉంది. టోటల్ 9 lakhs. ఓకే సార్. ఓకే, గుడ్ లక్. థ్యాంక్ యూ సార్. పెట్టండి పెట్టండి, ఆఫీస్ త్వరగా పెట్టండి. ఓకే సార్. గన్ పేలేదన్నా? ఏ, ఏమో తెలియదు, స్పాట్లో ఎన్నిసార్లు నొక్కినా పేలేదన్నా. ఎవరు గన్ ఇచ్చింది? లిఫ్ట్లో అన్నా, డైరెక్ట్గా దొరకడానా? ఛాన్స్ మిస్ అయిపోయిందన్నా. సరే వదిలే, వేరే ప్లాన్ చేద్దాం. చల్ నీ కలిజా, గో. సారీ అన్నా. ఎందులో స్ప్రింగ్ లేదు అన్నా? నేనే తీసేశాను. మనోడు కాల్చాడు, సేట్ చావలేదు. మనోడు కాల్చాడు, సేట్ చావలేదు, సేట్ అనుకుంటాడు దేవుని దేవల్ల బతికిపోయానని. వీడికి స్ప్రింగ్ తీసిన విషయం ముందే చెప్తే ధైర్యంగా అక్కడికి వెళ్ళడు. ఇప్పుడు ఆ సేట్ భయంతో డబ్బులు ఇవ్వకపోతే నన్ను అడుగు. సాయంత్రానికి అలా పైసలు అరేంజ్ చేస్తాను బాయ్, పిల్లలు కలవను బాయ్, నన్ను చంపొద్దని చెప్పాయి. ఓకే ఓకే, ఈరోజు నుంచి నువ్వు భయపడక్కర్లేదు, నీకు బాయ్ సపోర్ట్ ఉంటుంది. నీకు ఏ పని కావాలన్నా ఫోన్ చేయి. వాడేనా? దట్ ఈస్ స్క్రీన్ ప్లే. అర్ధరాత్రులు అప్రాత్రి చదువులంటే కరెంట్ బొక్క పడుకోండి. ఏంట్రా రోటీ పెట్టి బాబాయ్? చిన్నప్పటి నుంచి నా సొమ్ము తింటాం అలవాటు అయిపోయిందిరా నీకు. జీతం ఇవ్వట్లేదా? బయట తిని రావచ్చు కదా. నువ్వు పెట్టు బాబాయ్. యూనిఫారం లేదేంట్రా? ఉద్యోగంలోంచి తీస్తారా? ప్రమోషన్ వచ్చింది బాబాయ్. అంత ఎదవలా కనపడుతున్నాను ఏంట్రా నేను? మొన్నే ఉద్యోగంలో జాయిన్ అయ్యావు, 3 రోజులకే ప్రమోషన్ ఎవరు ఇచ్చేసాడరా నీకు? ఎంతకే, ఏం ప్రమోషన్ అది? గోలిమార్ అంటే గంగారావు సార్ పంచగుట్ట డాన్స్ బార్ లో మట్కా ఉన్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది, వెళ్ళగలవా? ఇప్పుడే వెళ్తాను సార్. వాడు ఎలా ఉంటాడో తెలుసా? నో సార్. ఫోటో రిఫరెన్స్ కావాలా? అవసరం లేదు సార్, నేను పట్టుకుంటాను. గుడ్ గుడ్ గుడ్, గో హెడ్.
ఇక్కడ మట్కా ఎవడో తెలుసా? తెలీదు సార్. మ్యూజిక్ బంద్ చేయి, మెయిన్ డోర్ క్లోజ్ చేయండి. మీరెవరు సార్? పోలీస్. మ్యూజిక్ బంద్ కర్. ఓకే. ఎవడ్రా మ్యూజిక్ బంద్ చేసింది? సార్, మా సేట్ బంద్ చేయమన్నాడు సార్. ఏయ్బే సార్, కుదరదు సార్. సేట్ కి చెప్పు ఇక్కడ మట్కా ఉన్నాడని. అన్కార్ అబ్బే కౌనతూరు సారే. ఏంటి డిపార్ట్మెంటా? ఎవరిని పట్టుకున్నావో నీకు తెలియడం లేదు. నీ పేరేంట్రా? నామక్యా గంగారాం. ఇప్పుడు ఏంటి, నన్ను ఎన్కౌంటర్ చేస్తావా? పేమెంట్ బాగుంటే వాడు ఎన్కౌంటర్లో పోయాడు, నువ్వు తప్పించుకున్నావు రాస్తా. ఎంత కావాలి? 1 కోటి. క్యా పాగల్ కౌందేగా తెరగ ఎక్కరోడ్. రుక్ 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 కూల్ కూల్. మే తలవార్కు ఫోన్ కడతాం. తెలుగు మాలోహేనా, మే తలవార్కు రైట్ అయినా అభి ఫోన్లో కదా. బజ్రా ఫోన్ బాత్ కరింగ్. ఏ నెంబర్ ట్రేస్ చేయి. ఆ మట్కా. ఆ బాయ్. ఎవరు నువ్వు? మట్కా బార్లోకి వెళ్ళాడు బాయ్. నువ్వెందుకు ఫోన్ ఇద్దావు? నామ్ క్యారే సలీం. కావును సలీం. అరే నేనే బాయ్ సలీంని. మిస్ కాల్ ఇచ్చింది నువ్వా మట్కానా? మట్కానే బాయ్. నువ్వెందుకు ఎత్తావు? సాలే కొనేదు మట్కాకి. ఎవడో ఫోన్ ఎత్తితేనే ఇంత భయపడుతున్నావు? నీకెందుకురా మాఫియా? మట్కా ఉన్నాడా పోయాడా? నా పేరు గంగారాం. ఇంకేంటి విశేషాలు? సాలే నన్ను లైన్లో పెట్టి ట్రేస్ చేద్దామనుకున్నావురా? అయిపోతావు నా కొడక. ఏం చూస్తున్నారు? వెళ్ళండి. క్లియర్ చేయండి. చెప్పింది. ఓపి ఇక్కడ ఫైరింగ్ జరుగుతుందమ్మా, పెట్టే ఫోన్. కన్నటి అమ్మో నాకు భయం. కన్ను తీసిసిరే. కాల్తో తన్ను. నేను తన్ను. ఆ రోజు పోలీస్ జీప్ తంతేనే పెద్ద గోళ చేసావు కదా, నేను అసలు తన్ను. సారీ చెప్పు. సారీ చెప్పు. ఆ రోజు స్పీకర్ పట్టుకుని ఇలా 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 చేసావు కదా, తనకి చెప్పు సార్. అయ్యా సారీ కావాలి నీకు, వస్తున్నా ఉండు. సారీ సార్. నేంగా చెప్పాలి. కొడతారేంటి? కొట్టటమా, షూట్ చేయాలి. నిన్ను నేనే చేశాను. గోపి ఇక్కడ చిన్న ఆర్గ్యుమెంట్ జరుగుతుంది, తర్వాత ఫోన్ చేయి. మీరు చంపుకుంటారు కాల్చుకుంటారు అది మీ జాబ్. పబ్లిక్ ని ఇన్వాల్వ్ చేసి పబ్లిక్ సఫర్ చేసి తిరిగి పబ్లిక్ ని కాల్చేస్తానంటే ఎలా? ఆర్ యు పబ్లిక్ సర్వెంట్ ఆర్ నాట్? ఎంఐ దగ్గర రెస్టింగ్ కార్డు తీసుకోండి, కొంచెం రూల్స్ ఎక్కువ మాట్లాడుతుంది. నువ్వు స్టేషన్ వచ్చి కనబడు. నేనెందుకు రావాలి? రావా? నువ్వు సిటీలో ఈవెంట్స్ ఎలా చేస్తావో చూస్తాను. అదేంటి సార్, నా కడుపు మీద కొడుతున్నారు. యాక్టింగ్లే చేయకు, రా స్టేషన్ రా. కార్తీ కార్తీ మమ్మీ.
అసలు వీడి ప్రాబ్లం ఏంటంట, ఎందుకు రమ్మన్నాడు? ఏమో ఇదేనా? ఇదే అనుకుంటా. వీళ్ళే నా కూతుర్ని రమ్మన్నారంట, ఎవరు పిలిచింది? నేనే. అసలు ఇది పోలీస్ స్టేషన్నా? అవును. ఒక బోర్డు లేదు, ఎవరికి డ్రెస్సులు లేవు, అసలు ఇలా ఎందుకు పెట్టారు స్టేషన్ని? నాకు డౌట్ వస్తుంది. ముందు మీ ఐడీలు చూపించండి, ఐడీలు చూపించండి, ఐడీలు. ఐడీలు ఉన్నాయా లేవా? పొడిచేస్తారా ఏంటి? ఏమయ్యా ఐడీలు అంటే చూపించండి అయ్యా, లేకపోతే పొడిచేటట్టున్నారు. మీ పేరేంటి? అరుంధతి. కత్తి బ్యాగ్లో పెట్టుకుని తిరుగుతున్నారేంటి? మగాళ్ళ కోసం, సేఫ్టీ. మాకు మగాళ్ళు అంటే అసహ్యం. మీరెందుకు అలా ఫిక్స్ అయ్యారు? ముందు విషయం చెప్పండి, అసలు నా కూతుర్ని ఎందుకు రమ్మన్నారు? ఈరోజు మీ కూతురు వల్ల నా ప్రాణం పోయేది. నా వల్ల? నువ్వుండవే, నేను మాట్లాడతాగా? నీ రివాల్వర్ అక్కడ పడిపోయింది, ఓకే. నా కూతురు అక్కడ లేదనుకో, ఏం చేసేవాడివి? వెళ్ళి తెచ్చుకునేవాడివి కదా, మరి దాని మీద పడతావేంటి? పోలీసులు పబ్లిక్ కోసం పనిచేసేటప్పుడు పబ్లిక్ పోలీసులు కోఆపరేట్ చేయాలా లేదా? చెయ్యరు. ఏం చేస్తావు? మీ స్టైల్ ఆఫ్ ఫైటింగ్ చాలా బాగుంది. ఒంటరిగా బతికే ఏ ఆడదైనా ఇలాగే ఉంటుంది. ఇది మీ ఫ్రస్ట్రేషన్. మీ పెంపకంలో మీ కూతురు కూడా అలానే తయారైంది. మీ ప్రతి మాటలో మగాళ్ళంటే కోపం కనిపిస్తుంది. తగ్గించుకోండి, మంచిది. మీరు అనుకున్నట్టు మగాళ్ళంతా దుర్మార్గులు కాదు, కొందరు మంచోళ్ళు కూడా ఉంటారు. నాకు తెలిసి ఎవ్వడు లేడు. మీ వెధవులమే. వెధవుల మధ్య బతికేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరితో గొడవ పడకూడదు, పోలీసులతో అసలు పడకూడదు. మాకు పోలీసులు అంటే ఇంకా అసహ్యం. ఏ మా కారణాలు మాకుంటాయి, చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. అసలు సినిమాల్లో హీరోలు పోలీసులు చిత్తగొడుతుంటే మేము తెగ ఎంజాయ్ చేస్తాం తెలుసా? మీ మాటలకు ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కావట్లా. నమస్తే సార్. ఏంటయ్యా? మేము ఇక్కడ చిన్న కంపెనీ మెయింటైన్ చేస్తున్నాం సార్. ఏం కంపెనీ? అది పర్సనల్ సార్, తర్వాత చెప్తా సార్. చెప్పయ్యా ఏం కంపెనీని? అది అమ్మాయిల కంపెనీ సార్. పక్కన ఉండి మాట్లాడదాం. ఓకే సార్. మేము వెళ్ళాక వాటితో బేరం మాట్లాడుకుంటావు కదా? మేమేదో మాట్లాడుకుంటామండి, మీరు బయలుదేరండి. ఓష్ అంటున్నారు. తల్లి కూతులు ఇద్దరు కొంచెం పోలీసులు కోఆపరేట్ చేయండి. అరుంధతి గారు, మీ కత్తి కుదిరితే ఒక నలుగురు నేసేయండి. పేడ విరగడైపోయింది. దిస్ ఇస్ మై బ్యాక్గ్రౌండ్. మేరే పాస్ మా హై. ఏయ్ దీని లోపలేండి. మమ్మీ నేను వస్తున్నా, ఆగు. ఏయ్ ట్రావయా. సార్. ఏంటి కంపెనీ కూడా ఏంటి? ఇక్కడ కొత్తగా పోలీస్ స్టేషన్ పెట్టారని తెలిసింది సార్. ఒక అండర్స్టాండ్కి వద్దామని వచ్చాను సార్. ఎంతమంది అమ్మాయిలు ఉన్నారండి నీ దగ్గర? 10 మంది ఉన్నారు సార్. ఎంత ఇస్తావు? నెలకి 2 లక్షలు ఇస్తా సార్. నేను వచ్చి అక్కడ అమ్మాయిలు లెక్క పెడతా సార్. నువ్వు చెప్పిన దానికంటే ఎక్కువ ఉన్నారనుకో, బొక్కలు ఇరుగుతాయి. సరే సార్. పద అయ్యే సార్. అయ్యే ఇల్లెవర్ది? ఇసే పహలే హమ్ కిరాయే మే రహతే థే, అబ్ మై లే లియా. నెక్స్ట్ మంత్ రిజిస్ట్రేషన్ హై సాబ్, ఆధా పేమెంట్ భీ హో గయా సాబ్. ఓనర్ని తరమేసి నువ్వు లాగేసుకున్నావు అనమాట. హా సార్. ఈ ఓనర్ కు ఖాళీ కరవానే కే లియే బహుత్ ముష్కిల్ హో గయా హై సార్. అరే ఇద్రో జీ, చాందీ, శాండీ, షబ్బో, రీతా, సునీత, గీతా ఇద్రో. సాబ్ కోన్ హై మాలూమ్? ఇన్స్పెక్టర్ సాబ్ హై. నమస్తే బోలో. నమస్తే. నమస్తే సార్. నామ్ బతావ్ అప్నా. చాందిని. శాండీ. రేష్మి. నా పేరు గంగారాం, సబ్ ఇన్స్పెక్టర్. మీకు అన్న ఇలాంటి వాడిని. మీ ఓనర్ నాకు ప్రతి నెల 2 లక్షలు మామూలు ఇస్తా అని ఒప్పుకున్నాడు. మీ సొమ్ము నాకొద్దు. ఏ ఆ డబ్బులు ఎవ్రీ మంత్ వాళ్ళకి పంచాయి. సరే సార్. ఇవ్వలేదా నాకు చెప్పండి. థ్యాంక్ యూ. నేనే ఊరికే ఇవ్వట్లేదు, మీరు నాకు సాయం చేయాలి. చెప్పండి. ఇక్కడికి రోజు చాలా కస్టమర్స్ వస్తుంటారు కదమ్మా, వాళ్ళు మంచోళ్ళు వస్తారు, రౌడీలు వస్తారు, దొంగ నా కొడుకులు వస్తారు. వీళ్ళల్లో
రివాల్వర్ పక్కన పెట్టే నా కొడుకులను కూడా చూసుంటారు. అలా ఎవడైనా రివాల్వర్ పక్కన పెడితే వెంటనే నాకు ఫోన్ కొట్టండి. సరేనా? సరే సార్. నెంబర్ రాసుకోండి, 99100. భాయ్ని నెక్స్ట్ బర్త్డే అదిరిపోవాలి. నాకు ఫోన్ చేయడానికి మీరు అసలు వెనకాడద్దు సార్. సరేనా? సాటిలైట్ ఫోన్ రింగ్ అవుతుంది, ఎవరు మాట్లాడదు. అరే కొత్త సినిమా హీరోయిన్ ఉంటే పట్టుకురా. పట్టుకురావటండి భాయ్, నీ ముందు డాన్స్ ఆడిస్తా, కాకపోతే ఈసారి మన కుర్రాళ్ళు నలుగురు మిస్ అయిపోయారు. కొత్తగా కార్టూన్ గాడు కూడా వచ్చాడు, మన వాళ్ళలో నలుగురు లేపేశాడు. ఎవడా కార్టూన్? గంగారాం బోల్కి పోయినాయా? ఎక్కువ డాన్స్ ఆడుతున్నాడు. మారుదం క్యాస్కు? అరే లాలి, తొందర దేనికి? ఓసారి వాడికి నేను హాయ్ చెప్పానని చెప్పు. లాలి ఎంటర్టైన్మెంట్ మచ్చంట? అవును సార్. ఎక్కడుంటాడు వాడు? ఏ సార్, ఈ కాల్ కట్ అయ్యే లోపల అనుకోటాలి. పేరు గంగారాం, అందరు నన్ను కార్టూన్ అని పిలుస్తుంటారు. నీకు హాయ్ చెప్దామని వచ్చా. ఇప్పటిదాకా కార్టూన్ చూసి నవ్వుకొని ఉంటావు. ఈరోజు నుంచి కార్టూన్ గుర్తుకొచ్చినప్పుడల్లా నోరు మూసుకొని డైమండ్ బిజినెస్ చేసుకో. ఇదే లాస్ట్ వార్నింగ్, నెక్స్ట్ ఫైరింగ్. లైన్లో ఉన్నావా లేదా? అరే బైక్ దొబ్బింది గోపి, ఏం చేయాలో తెలియక నేను ఏడుస్తుంటే ఓష్ అంటేస్తావేంటి? ఉండు గోపి, ఎవడో ఒకటి బాధేసి 2 మినిట్స్ వస్తా. అరే గోపి, ఎవరో వస్తున్నాడు. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్ ప్లీజ్. నీకు మగాళ్ళంటే పడదు కదా, అది లిఫ్ట్ ఎందుకు అడుగుతున్నా? గోపి, ఇదేదో తెలిసిన పార్టీలో ఉంది, తర్వాత మాట్లాడతాం, ఫోన్ పెట్టేయి. ఎవరు సార్ మీరు? మీరా? ఏ ఎక్కవా? ఎందుకు ఎక్కను సార్. వెనక తగలకుండా కూర్చో, తగిలితే నాకు చిరాకు. నాకు కూడా. అవును, గోపి ఎవరు? నీ బాయ్ ఫ్రెండా? తలక, వాడు నా బాయ్ ఫ్రెండ్ ఏంటండి? హీఈస్ మై అసిస్టెంట్. ఓ, నీకు అసిస్టెంట్కి మగాడు కావాలి, లిఫ్ట్ ఇవ్వడానికి మగాడు కావాలి, కానీ నీకు మీ అమ్మకి మగాళ్ళంటే పడదు, కత్తులు పెట్టుకొని తిరుగుతుంటారు. అవును, ఎంత సంపాదిస్తావేంటి నెలకి? నిన్నే అడిగేది. ఏదో అండి, అలా బతికేస్తున్నా. అది ఈ రిసెషన్ వల్ల కొంచెం చిక్కా, అంతకుముందు బాగానే ఉండేదాన్ని. ఇఫ్ యూ డోంట్ మైండ్ కొంచెం అక్కడ డ్రాప్ చేయండి ప్లీజ్. ఓకే, థ్యాంక్ యూ. మరీ అంత మర్యాద అక్కర్లేదు. హలో 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 హలో, అడిగి ఇబే. హలో. హలో సార్. ఎవరు? నేను పవిత్ర, ఈవెంట్ ఆర్గనైజర్. ఏంటి సార్, మీరు అర్జెంట్గా చార్మినార్ రావాలి. ఎందుకు? నేను ఒక క్రిమినల్ని చూశాను. వాడు క్రిమినల్ అని నీకు ఎలా తెలుసు? మీ ఆఫీస్కి వచ్చినప్పుడు మీ రైట్ సైడ్ వాల్ మీద వాడు ఫోటో చూశాను. ఏంటి? మీ రైట్ సైడ్ వాల్ మీద వాడు ఫోటో చూశాను. నువ్వు అక్కడే ఉండి, ఇప్పుడే వస్తాను. చార్మినార్ సాక్షిగా గణేష్ ఎన్కౌంటర్ ఎలా ఉంది న్యూస్? 3 ఏళ్ళుగా సిటీలో లేవు, ఇప్పుడు ఎందుకు వచ్చావు? ఎవరితో మాట్లాడుతున్నా? ఏంటి ప్లాన్ సార్? నేను అన్ని మానేసి 3 ఏళ్ళు సార్. నా భార్య డెలివరీ అయితే వచ్చాను సార్. పాపను ఇంక్యుబేటర్లో పెట్టారు, కట్టడానికి పైసలు లేవు సార్. కట్టకపోతే పాప చచ్చిపోద్ది సార్. ముష్టి ఏదోలాగా అందరికి ఫోన్ చేసి అడుగుతున్నాను సార్. ఒక్క నా కొడుకు హెల్ప్ చేయట్లేదు సార్, ఏ ఒక్కడు హెల్ప్ చేయట్లేదు. హాస్పిటల్కి వెళ్దాం, నువ్వు చెప్పింది అబద్ధం అయితే
అక్కడే వేసేస్తా. పదండి సార్, పదండి సార్, వెళ్దాం సార్, రండి సార్. నా భార్య సార్. ఏం మనిషివయ్యా నువ్వు? పెళ్ళం బిడ్డల్ని ఇక్కడ వదిలేసి డబ్బులు తెస్తానని వెళ్ళి 3 రోజులైంది. ఇంకాసేపు చూసి బయటపడేద్దాం అనుకుంటున్నాం. ఎంత కట్టాలి? 20,000. నా దగ్గర 5 ఉంది, 10 ఏని. యు మీన్ 15,000? 20,000 అని చెప్పారు కదా ఆవిడ, 100 అనుకున్నావా? తీ. అన్నీ మానేశాను సార్, అందుకే ఇన్ని కష్టాలు. నీ కూతురు చేసుకున్న అదృష్టం వల్ల నువ్వు బ్రతికిపోయావు. నీ మీద 4 మర్డర్ కేసులు ఉన్నాయి, లేపేసేవాడిని. ఏమైనా అవసరం ఉంటే కాల్ చేయి. ఓకే సార్. సార్, నా కూతురికి మీరే పేరు పెట్టండి సార్. పవిత్ర అని పెట్టు. నా పేరు పెట్టారేంటి? మీకు అంత ఇష్టమా? 15,000 కంట్రిబ్యూట్ చేసావు కదా, అందుకని. అయ్యో, నేనిచ్చింది అప్పండి. ఫోన్ చేసి పిలిచినందుకు తిరిగి నాకే పెడితే ఎలా? ఇస్తాలే కానీ నాకు ఈవెంట్ చేసి పెడతావా? ఈవెంటా? ఏంటి? ఆర్ఫన్స్ కోసం నేను ఒక స్కూల్ ఓపెన్ చేస్తున్నా. చాలా మంచి పని చేస్తున్నారు. గోపి, ఇక్కడ ఒక బేరం దొరికింది, తర్వాత ఫోన్ చేస్తాను. వెరీ గుడ్ అండి. స్కూల్ ఫర్ ఆర్ఫన్స్, వెరీ గుడ్. నాకు డీటెయిల్స్ కావాలి. ఈవెంట్ ఎక్కడ చేయాలి, ఎంతమంది వస్తున్నారు, అరేంజ్మెంట్స్ ఏంటి, ప్లస్ సెలబ్రిటీస్ ఎవరైనా వస్తున్నారా? వస్తున్నారు. ఎవరు? జాగ్రత్తగా దిగు బాబాయ్. రండి 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 రండి, మీకోసమే వెయిట్ చేస్తున్నాను. నా కోసం వెయిటింగ్ ఏంటి? హీరేగా చీఫ్ గెస్ట్. బుద్ధి జ్ఞానం ఉందా నీకు? ఇలాంటి పెద్దోళ్ళు పెట్టుకుని నేను చీఫ్ గెస్ట్ ఏంటి? అంతా నీదేలే బాబాయ్. పదా, పదండి సార్. బాగుండదేమోనండి. బాగుంటుంది, కట్ చే. నువ్వు కానీ బాబాయ్. నువ్వు మాడక. బాబాయ్ దయ వల్ల, డిఐజీ గారి ఎంకరేజ్మెంట్ వల్ల నేను ఈరోజు ఈ స్కూల్ పెట్టగలిగాను. నేను ఇప్పటి వరకు దాదాపు 150 మందిని ఎన్కౌంటర్ చేశాను. ఆ గ్యాంగ్స్టర్స్ మీద ఉన్న రివార్డ్ మనీయే నాకు దాదాపు 1,00,000 వరకు గవర్నమెంట్ నుంచి వచ్చింది. ఆ డబ్బుతోనే ఈ స్కూల్ పెట్టాను. ఈరోజు నుంచి ఇక్కడే ఉండండి, ఇక్కడే తినండి, హాయిగా చదువుకోండి. మీలాగే నాకు ఎవ్వరూ లేరు. అమ్మా నాన్న లేరని ఎవ్వరూ బాధపడద్దు. అమ్మా నాన్న ఉన్న అందరికీ మనమే తిక్కవ్వాలి. నీ పేరేంటి? నా పేరు జోసెఫ్ సార్. బాగా చదువుకోవాలి. ఓకే, చదువుతాను సార్. చదువుకుని ఏమవుతావు? గంగారం అవుతాను సార్. గుడ్ గుడ్. నువ్వేమవుతావు బాబు? గంగారం అవుతాను సార్. నువ్వేమవుతావు? గంగారం అవుతాను సార్. ఏ బాబు, నువ్వేమవుతావు? గంగారం సార్. అదేంటి, అందరూ గంగారం అవుతారా? అక్క, నువ్వేమవుతావు? నేనా? గంగారం పెళ్ళాన అవుతా. ఆడిని అర్జెంట్గా వేసేయాలి. ఈడు వల్ల రోజుకో ప్లేస్ మారవలసి వస్తుంది. నేను ఎక్కడ 2 రోజులు పడుకోలేకపోతున్నాను. గంగారాం, గంగారాం, గంగారాం. నువ్వా? హాయ్ బాబోయ్, మీకు వంట చేయడం కూడా వచ్చా? ఏ, మిమ్మల్ని పెళ్లి చేసుకునే అమ్మాయి చాలా లక్కీ. అంటే బయట ఈవెంట్స్ అవి చేసుకుని ఇంటికి లేట్ గా వచ్చినా ఫుడ్ రెడీ అయిపోతుంది కదా. నాట్ బ్యాడ్. ఇంకేమనిపిస్తుంది నీకు? ఏంటిలా? బ్యాలెన్స్ అమౌంట్ కోసం వచ్చాను. టీ తీసుకో. థాంక్స్. మీకు టీ పెట్టడం కూడా వచ్చా? 20,000 నుంచి అదే దొబ్బించుకున్నా. 200 కూల్ డ్రింక్స్. 50 మంది పిల్లలు కూడా లేరే. పిల్లలు అనాథ పిల్లలు సార్. దొరక దొరక కూల్ డ్రింక్స్ దొరకాయి. ఒక్కొక్కరు 3-4 వేసారు. 3 టెంట్లు ఎందుకు వేసావు? 2 వేస్తే సరిపోయేది కదా. డబ్బులు బొక్క. తొక్కలో బిల్లుకి ఇంట్రోగేషన్ ఏంటి సార్?
నేను చేసే ఈవెంట్స్ రేంజ్ ఏంటో మీకు తెలుసా? నెక్స్ట్ మంత్ షారుఖ్ ఖాన్ యాంకర్ గా స్టార్ నైట్ చేస్తున్నాను. అదేదో మీరే రెండు టెంట్లు, రెండు కేసులు కూల్ డ్రింక్స్ తెచ్చుకుంటే సరిపోయేది కదా. దానికి నేనెందుకు, ఈ పంచాయతీలు ఎందుకు? డిస్కౌంట్లు ఏం లేవా? ఇది నీ బిల్ అమౌంట్. థ్యాంక్ యూ. ఇది 15,000. ఏ 15,000? అది ఆ రోజు హాస్పిటల్ ఇచ్చావు కదా. అంటే అది అప్పనుకున్నావా? మరి కాదా. నువ్వు అంతా ప్రేమగా ఇష్టంగా ఆ పిల్లకి నా పేరు పెట్టావు కదా, నేను డబ్బు తీసుకుంటానని ఎలా అనుకున్నావు? అరే మన గణేష్, మన పాప, మన హెల్ప్ చేసావు. మన మధ్య కూడా ఈ బాకీలు బిల్లులు ఉంటాయా? ఐ హర్ట్ ఇట్. నేను ఈ మీద అలిగాను, నాకేం వద్దు. అదొక ఈవెంట్, దానికి ఒక బిల్లు, పేమెంట్ అంట పేమెంట్, నాకేం వద్దు. అది కాదు భాయ్, ఫ్రాక్షన్ ఆఫ్. ఏ చుబ్బే, సిటీలో నువ్వే బడా షూటర్ అంటారు, ఏం పీకావు? తెల్లారి సరిగ్గా గంగారం ఉండకూడదు. దూరం నుంచి కాలుస్తావు, దగ్గర నుంచి కాలుస్తావు, లెఫ్ట్ నుంచి కాలుస్తావు, రైట్ నుంచి కాలుస్తావు, డైరెక్ట్ గా ఇంటికి వెళ్ళే కాలుస్తావు, నాకు తెలీదు. ఏంటది? ఏంటమ్మా? గంగారం గారి ఫోటో ఇక్కడ ఎందుకుంది? దీని మీద ఐ లవ్ యూ అని కూడా రాసుంది. అంటే లవ్ చేస్తున్నావా? లవ్వా? లవ్ అంటే ఏంటమ్మా? అసలు నువ్వు ఎప్పుడైనా చెప్తే కదా తెలిసేది. మరి ఐ లవ్ యూ అని ఎందుకు రాసావు? నేను రాయడం ఏంటమ్మా, ఆడే రాసుకున్నాడు. ఆడు రాసుకుంటే నీ దగ్గర ఎందుకుంది? ఓకే, అసలు ఏం జరిగిందో చెప్పనా? ఐ లవ్ యూ అని ఓ అంటేస్తున్నాడు. మెసేజ్లు, మిస్డ్ కాల్స్లు, ఎక్కడ పడితే అక్కడ లవ్ లెటర్ ఇచ్చేస్తున్నాడు. ఇచ్చినవన్నీ పారేశాను, ఇది ఎక్కడో ఉండిపోయింది అంతే. నువ్వు చెప్పింది నిజమేనా? నా కళ్ళు చూసి చెప్పు, ఏం కన్న పాత సొల్లు. నా మీద డౌటా? పవిత్రమైన నీ పవిత్ర మీద డౌటా? ప్రామిస్ మా? ఏ ప్రామిస్ కాదు, స్కూటీకి ఇవ్వు. ఇవ్వు. ఎక్కడయ్యా గంగారం? హలో మేడం. ఎక్కడికి? హలో మేడం, మిమ్మల్ని ఆగండి, ఆగుతారా కొంచెం? హలో మేడం. ఏయ్, బుద్ధి లేదా నీకు? నిన్నే మీరు మాట్లాడేది నా గురించా? నీ గురించే. ఎందుకు నా కూతురు వెనక పడ్డావు? లవ్ గివ్ అంటూ తిరుగుతున్నావంట, లవ్ లెటర్స్ రాస్తావా, మిస్డ్ కాల్స్ ఇస్తావా? నా గనక తిక్క రేగిందనుకో, మీడియాని తీసుకొచ్చి నిన్ను నడు రోడ్లో నిలబెడతా. అయినా ఇంత పెద్ద ఆఫీసర్వి, నీకు ఇదేం పోయే కాలం అయ్యా? ఇదంతా మీ కూతురు చెప్పిందా? పసిపిల్ల కదా అని ప్రేమ దోమ అంటూ మోసం చేద్దామనుకున్నావేమో. నీలాంటి వాళ్ళ వల్లే మేము ఇన్ని కష్టాలు పడ్డాం. మా అమ్మను ఒకడు మోసం చేసిపోయాడు, నేను పుట్టాను, నన్ను ఒకడు మోసం చేసిపోయాడు, అది పుట్టింది. కానీ దాన్ని ఎవడు మోసం చేయడానికి వీల్లేదు. అరుంధతి గారు, మీరు కోపడుతున్నారు, ఒకసారి మీ కూతురుని తీసుకురండి, నన్ను పళ్ళు రాలగొట్టాలి. ఏంటి, నా కూతురు పళ్ళు రాలగొడతావా? ఏంటయ్యా, ఏంటి నువ్వు పెద్ద ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అనుకున్నావేమో. చూడు, నా సంగతి నీకు తెలీదు అరుంధతి. మీరు అనవసరంగా ఆవేశపడుతున్నారు. నేనే మీ కూతురు అంటే పడలేదు, లవ్ లెటర్స్ ఇవ్వలేదు. నేను కూడా మీలాగా పెళ్లికి లోతునే తిరుగుతున్నాను. ఫైనల్ గా ఒక్క మాట, దాన్ని మర్చిపో. దాని జీవితం సొసైటీకి అంకితం, ఏ మగాడికి కాదు. దాన్ని ఇంకో మదర్ తెరిసా లాగా చూడాలనుకుంటున్నా, దయచేసి వదిలే. అరే చెప్తే మీకు అర్థం కాదు. ఏమండి, బాంబు పెట్టి పేల్చేస్తాను ఈ స్టేషన్ ని. నాకు మ్యాటర్ అర్థమైపోయింది. నేను ఎత్తా బాబు. డజన్ బనానాస్ ఎంత? 100.
అరే ఏంటయ్యా ఈ టైంలో కూడా ఈ రేటా? టైంతో పని ఏముందా మా రేట్లకి? చూడు నాకైతే కొనే ఉద్దేశం లేదు, నువ్వు పెట్టావు కాబట్టి ఆగాను. ఓకే, జరిగింది ఏదో జరిగింది, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. నీకింకా కోపం తగ్గలేదంటే ఈ చంప మీద కూడా కొట్టు. కొట్టు, ఐ హావ్ నో ప్రాబ్లం, కొట్టు. కొట్టవయ్యా, మళ్ళీ కొడతావని నేను ప్రిపేర్ అవ్వలేదు. అదేంటి గంగ అలా కొట్టేశావు? నేనేదో సరదాగా అన్నాను కదా. సరదా? మీ అమ్మ వచ్చి అక్కడ స్టేషన్ లో వీరంగం ఆడుతుంది, బాంబు పెట్టి పేల్చిద్దంట. ఏంటి రోజు నేను వెంట పడుతున్నానా? నీకు లవ్ లెటర్ ఇస్తున్నాను, రోజు కొట్టినా నేను నీకు? అది కాదు, నా బుక్ లో నీ ఫోటో చూసి రెడ్ హ్యాండెడ్ గా పట్టేసుకుంది, ఏం చెప్పాలో తెలియక నీ మీద తోసేశాను. తోసేస్తావు? ఎందుకు తోసేవు నువ్వు? అరే నీ ఫోటో నా బుక్ లో ఎందుకు ఉందని అడగవే, అలా బ్లాంక్ గా చూసావేంటి? అడుగు ఆస్గంగా. లవ్ చేస్తున్నావు నన్ను? మరి కాదా? నేను లవ్ చేయట్లా. అరే వెంటనే నువ్వు చెప్పేస్తావేంటి? చెప్తుంది ఎవరు? పవిత్ర. తొక్కలో పవిత్ర అయితే ఏంటి? గంగా నీకు అర్థం కావట్లేదు, నేను నిన్ను లవ్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్, ఆ చిన్న విషయం కాదు. అసలు అసలు పెళ్ళి వద్దనుకున్నాను. నేను నిన్ను ఎంత కష్టపడి లవ్ చేశానో తెలుసా? అంత కష్టపడి ఎవరు లవ్ చేయమన్నాడమ్మా? మీ అమ్మ నిన్ను మరో మదర్ తెరిసేలా చూడాలనుకుంటుందంట. నాకు తెరిసే అవ్వాలని లేదు. మరి మదర్ అవ్వాలనుంది. ఈ మొక్కలు మీ అమ్మ దగ్గర చెప్పు, శుభ్రంగా పెళ్లి చేస్తుంది. అప్పుడు ఎంతమంది కావాలంటే అంతమంది పిల్లలు కానొచ్చు. అప్పుడు మదర్ ఏం గారమ్మా, గ్రాండ్ మదర్ కూడా అవ్వచ్చు. అలా దిక్కులు చూస్తావేంటి? వచ్చి సారీ చెప్పి బతిమాలొచ్చు కదా. సారీ కావాలా? చేయాల్సిన తప్పులన్నీ నువ్వు చేసి ఉంటా సారీలు ఎక్స్పెక్ట్ చేస్తా కూర్చుంటావేంటి? ఇవన్నీ అనవసరం, ఒక్కటే ఆన్సర్, సే ఎస్ ఆర్ నో. నో. ఏ కళ్ళేంటి అలా తిప్పుతున్నావు, ఏంటి ఆలోచిస్తున్నావు? నీకు అనవసరం. ఏం తాగుతున్నావు? సింగిల్ మాల్ట్ విస్కీ. ఎందుకు? మర్చిపోడాను. నేనే తాగి అతను మర్చిపోవాలనుకుంటున్నాను, నీకు ఓకేనా? పవిత్ర డన్. ఇవ్వు. కొంపతీసి తాగేసిద్దండి. ఏం తాగుతున్నావు తెలుసా నీకు? అమ్మని తాగి పడి తూపింది. వెయిట్ ఎక్కని. Hold on. Thanks, boss. Okay. పవిత్రకి చాలే పడుకో. కొడతావరా? రే చెక్కర అబ్జావ్ తు జా రే. హా సార్. హాయ్. నామ్ క్యా హై? చాందిని. చాందిని. అన్నా ఇక్కడొకడు గన్ను తీసి బయట పెట్టి బాత్రూమ్కి వెళ్ళాడు. అడ్రస్ చెప్తాను రాసుకో.
ఒక్కటనే ఉంటుంది, ఎట్టకండిరా పడకను అతలు కొడతాం. అరెస్ట్ సార్. ఒక్క నిమిషం, ఒక్క బుల్లెట్ ఇవ్వండి సార్. దేనికి? అర్జెంటుగా నేసేయాలి. ఏం అక్కర్లేదు, అరెస్ట్ చేయి. ఏంటి అరెస్ట్ చేసేది? ఈయన ఇప్పుడు అరెస్ట్ చేసి కోర్టుకు వాయిదాలు తిప్పాలా? ఏ, రెండు బుల్లెట్లు ఇవ్వయా? ఏ, ఇవ్వకు. ఏంటి ఇప్పుడు నువ్వు తల్వార్ని చంపి హీరో అవుదాం అనుకుంటున్నావా? అయితే మీరే చంపి మీరే హీరో అవ్వండి. అక్కడ నీకు పిచ్చెక్కిందా సార్? మీటింగ్లు పెట్టకండి సార్. ఏ సైన్ సార్ వాడిని? డు యు నో హూ ఐ యామ్? అరెస్ట్ చేయండి. ఎవడు చెప్పాడు ఆయనకి? మనం ఇక్కడికి వస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ ఎవడు ఇచ్చాడు? ఇన్నేళ్లుగా పోలీసుల కళ్ళు కప్పి తిరుగుతున్న అండర్ వరల్డ్ డాన్ తల్వార్ ని ఎట్టకేలకు గంగారాం పట్టేశాడు. తల్వార్ అరెస్ట్ దేశంలో ఒక సంచలనం. టైంకు బుల్లెట్స్ అయిపోవటం వల్ల ఈయన అరెస్ట్ చేయాల్సి వచ్చింది. ఇంకొక్కడున్నాడు ఖలీద్, వాడు గన్ నాకు దొరకాలి. ఫుల్ మ్యాగజైన్ కొడతాను నా కొడుక్కి. తల్వార్ కి సంబంధించిన మనుషులు దాదాపు 12 మంది. చూపించే లైవ్ జాలో పంపించండి. హలో వెళ్ళండి. సార్ సాటిలైట్ ఫోన్. ఏంట్రా రెచ్చిపోతున్నావు? రే గంగారావు, నేను మాట్లాడేది నీతోనే. నాకు తెలుసు నువ్వు నా ఫోన్లని వింటావని. ఏంట్రా టీవీలో వాగుతున్నావు? నన్ను తల్వార్ అనుకున్నావా? ఖలీద్ ఆఫ్టర్ ఆల్ సబ్ ఇన్స్పెక్టర్. నువ్వేంట్రా పీకేది? మార్దుంగ సాలా సబ్బంద్ కర్కే బేటో. కార్టూన్ నా కొడకల్లారా. నే తలుచుకుంటే పోలీస్ వాళ్ళ దగ్గరే దందా వసూలు చేస్తా. ఒక్క ఫోన్ కాల్తో అయిపోతావరా నీ అబ్బా. మరెందుకు చేయలేదురా ఫోన్? ఒక్క ఫోన్ కాల్ చేసి నన్ను లేపేయటం మానేసి సొల్లు మీటింగ్ లేంట్రా. విను విను, నువ్వు మాట్లాడేటప్పుడు నేను విన్నాను కదా, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను విను. ఎవడి చేస్తావరా ఫోను? నువ్వు ఫోన్ చేస్తే ఇక్కడ ఎత్తటానికి నీ మనుషులు మిగలిపోతే ఏం పీకుతావు? తిప్పి కొడితే 200 మంది ఉంటారు నీ గ్యాంగ్. ఏరేస్తా ఒక్కొక్కడిని, నీ నెట్వర్క్ మొత్తం కట్ చేస్తా. ఏయ్, నువ్వు చంపితే పోయేది నేను ఒక్కడినే. దమ్ముంటే చంపుకో. నీ ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం 175 మంది ఉన్నారు. నీ తమ్ముళ్ళు తమ్ముళ్ళు పిల్లలు పిల్లలు అందరు ఇక్కడే ఉంటున్నారు, అది మర్చిపోతున్నావు. మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ అందరు డోర్ నెంబర్స్ ఫోన్ నెంబర్స్ తో సహా తెలుసు నాకు. నాకు కానీ తిక్కలేస్తే అందరినీ లేపేస్తా. ఏ, ఇక్కడ ఇండియాలో నీకు ఎన్ని బిజినెస్ ఉన్నాయో చెప్పనా? ఈ డ్రగ్ బిజినెస్ మొత్తం ఇక్కడ దేవేందర్, ముంబైలో షకిల్ గడ్ మెయింటైన్ చేస్తున్నారు. దొంగ డాలర్లు ఇండియాలో మీరు ఎన్ని చలామణి చేస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఢిల్లీలో ఉన్న మీ సోయిల్ గని పట్టుకొని మొత్తం చెప్తాడా లేదా? అందరు అనుకుంటారు నువ్వు ఎక్స్ట్రాక్షన్ ఒక్కటే చేస్తున్నావు అని. ఇండియాలో డైలీ పెరిగి తగ్గుతున్న గోల్డ్ రేట్ని నువ్వు డిసైడ్ చేస్తావని ఎవ్వడికీ తెలియదు. మ్యాచ్ ఫిక్సింగ్లు చేసి బెట్టింగ్ల మీద ఎన్ని 100 కోట్లు సంపాదిస్తున్నారో నాకు తెలియదు అనుకుంటున్నావా? ఇది కాకుండా నీ అబ్బా పైరసీ ఒకటి. అమెరికా వెళ్ళే ప్రతి హిందీ సినిమా ప్రింట్లను మీరు మలేషియాలో కాపీ చేయటం నాకు తెలియదు అనుకుంటున్నావా?
నీ బషీర్ గారు దాన్ని మాస్టర్ కాపీ తీసి 30 దేశాల్లో డివిడీలు చేసి అమ్ముకు దొప్పుతున్నారు. అయ్ పాకిస్తాన్లో అందరూ హిందీ సినిమాలే చూస్తారు, కానీ ఇప్పటి వరకు ఒక్కడైనా వచ్చి పాకిస్తాన్ నుంచి హిందీ సినిమా కొన్నాడా? లేదు. అక్కడ డివిడీలే కాదు, స్ట్రైట్గా థియేటర్లోనే సినిమాలు రిలీజ్ చేసి తొప్పుతున్నారు. కరాచీలో నీకు థియేటర్ కూడా ఉంది, దిల్ కుష్ మహాల్. దాన్ని ముక్బూల్ గారు మెయింటైన్ చేస్తుంటాడు. నా గాని తిక్క రేగితే బ్యాగ్ వేసుకొని బయలుదేరతా, ఏ టు జెడ్ లేపేస్తా. ఇప్పటిదాకా నువ్వు ఎంతమందిని చంపుట్టావరా? 5ఆ 10ఆ 10ఏనా? నేనెంతమందిని చంపాయినా తెలుసా? నువ్వడ్డా నేనా సాలే? పోలీస్ డిపార్ట్మెంట్ అంటే ఏమనుకుంటున్నావరా? పైనున్న ప్రెషర్స్ వల్ల పట్టించుకోంగాని పట్టించుకోవటం అంటూ మొదలు పెడితే ఆ దేవుణ్ణి కూడా పట్టుకుంటాం. అది కాదు బాయ్. ఎవడ్రా బాయ్? నేను నీకు బాయ్ ఏంటి బే? మొత్తానికి వీడు భయపెట్టాడు సార్, వచ్చేస్తాను. మన అండర్స్టాండింగ్ మీద పోతే మంచిది. పేమెంట్స్ మాట్లాడుకునే బ్యాచ్ కాదరా నేను, సెటిల్మెంట్ బ్యాచ్. ఐదర్ నువ్వా లేక నేనా? నువ్వు నాకు వార్నింగ్ ఇవ్వటం, నేను నీకు వార్నింగ్ ఇవ్వటం కాదు. ఎదురు పడితే కాల్ చేసుకుందాం. గోలీ నీకన్నా దూరాలి లేదా నాకన్నా దూరాలి. గంగారాం గారు వచ్చిన దగ్గర నుంచి జనం హుషారైపోయారు బాయ్. ఆ సేటు గారు సెల్ ఫోన్లు కట్టేసి తిరుగుతున్నాడు. వాడి ఇంటి నెంబర్ కలిపి నేను మాట్లాడతాను. హలో, ఫోన్ తీసుకెళ్ళి మీ సేటికి. ఇంతకీ మీరెవరు సార్? నేను ఆయనకి తెలుసు, అర్జెంట్ అని చెప్పు. పేరు చెప్పకుండా ఫోన్ ఇస్తే మా సేట్ కోపడతారు. బాయ్ నుంచి ఫోన్ అని చెప్పు. ఎవరికి బాయి? మా సేటుకు బాయా? సేటు పెళ్ళడానికి బాయా? నేను ఖలీద్ని మాట్లాడుతున్నాను. ఇంతకే నువ్వేం చేస్తావు? నా గురించి తెలీదా నీకు? టీవీలో చూడలా? టీవీలోనా? ఏ సీరియల్ లో వస్తా? మారుతుంగా సాలి. కేకరేగొచ్చా? ఆ మేడ హితుంగే ఫోన్. సరే, మీ సేట్ ఇంట్లో ఉన్నాడా లేడా? ఇంట్లో లేడు, బయటికి వెళ్ళాడు. కార్ బయట ఉంది, నా మనిషి బయటే ఉన్నాడు. నోరు మూసుకొని సేటికి ఫోన్ ఇవ్వు. మా సేటికి 10 కార్లున్నాయి, ఏ కార్లో ఉంటాడో ఎక్కడికి పోతాడో నీకేం తెలుసు? సరే, నంబర్ చెప్తాను, రాసుకొని సేట్ వచ్చాక ఇవ్వు. చెప్పు. 00 తెలుగులో చెప్ప. 00 నెంబర్ ముందు సున్నాలు ఎందుకుంటాయి? మీ సేటుకి చెప్పు 10 కోట్లు ఇవ్వకపోతే చస్తాడు. 10 కోట్లా? నీకా? నాకు జీవితమే సరిగ్గా ఇవ్వడు, నీకెందుకు ఇస్తాడు 10 కోట్లు? నేనిప్పుడు 2 విషయాలు హర్ట్ అయ్యాను. నంబర్ 1, ఇండియాలో నా పేరు అందరికీ తెలుసు అనుకున్నాను, కానీ దానికి తెలియదు. నంబర్ 2, అందరికీ నేనంటే భయం అనుకున్నాను, కానీ ఆ సేట్ సెల్లాపి కూర్చున్నాడంటే వాడికి భయం లేదు. ఆ సేట్ బయటికి రాగానే వేసాను. ఓకే బాయ్. వీలైతే ఆ పని మనిషిని కూడా కాల్ చేయి. నువ్వేనా ఫోన్లో మాట్లాడింది? అవునండి. ఏం మాట్లాడావు? మీ సేటు నీ వల్లే చచ్చిపోయి తెలుసా? నా వల్ల అంటారేంటి? ఆడెవడో వచ్చి కాల్ చేస్తే. కాల్చి నన్ను గుర్తుపడతావా? పడతానండి. ఎలా ఉంటాడు? మహేష్ బాబులా ఉంటాడు. మనకు కావాల్సిన మహేష్ బాబు ఈ ట్రైన్ నుంచి దిగుతాడని ఇన్ఫర్మేషన్ సార్. ఎర్రగా బుర్రగా ఎవరు కనపడ్డా పక్కలాగేయండి. క్యాప్ పెట్టుకో ఉన్నాడే, వాడిని పక్కన లాగేయండి. ఓకే సార్. గాగల్స్ పెట్టుకో ఉన్నాడు చూడు సార్, పండు కూడా లాగేయండి. బ్లాక్ క్యాప్ పండు కూడా పక్కన లాగండి. ఓకే సార్. పక్కన మీరు ఏంటిది? పోలీస్ ఏంటి? పోలీస్ ఏంటి సార్? ఏంటి మీ పేరేంటి? సంతోష్ సార్. ఏం చేస్తుంటాను? ఇంజనీరింగ్ సార్. ఏ నీ పక్కన పెట్టండి. ఏంటి సార్? పోలీస్. ఏ వాడిని వదిలేస్తావేంటి సార్? వాడు పొట్టిగా ఉన్నాడు సార్. పొట్టి మహేష్ అంటాడు, పట్టుకో. ఓకే సార్. ఫాదర్ పేరేంటి?
సార్. మీ ఫాదర్ పేరేంటి సార్? నీ పేరేంటి? రాజా సార్. నీ పేరు రాజన్ ఫిక్స్ అయ్యా కానీ మీ ఫాదర్ పేరు ప్రిపేర్ అవ్వలేదు కదా. పోయేది సార్. అసలు మహేష్ బాబు దొరికాడు, మీతో వదిలేండి. వెళ్ళండి, షర్టు ప్యాంటు మహేష్ బాబు లాగేస్తే దొరకండి, ఎక్కడ పోతారా? తీసుకెళ్ళండి. ఏంటి స్టడీగా నడుస్తున్నావు? ముందు దిగిందా? ఆ రోజు నుంచి తాగుతున్నావు లేక మానేసావా? ఒక్కరోజు తాగితే మర్చిపోయేది కాదు నా ప్రేమ. తాగితే జీవితాంతం తాగాలి, లేకపోతే నేనే పోవాలి. నీకు ఎప్పటి నుంచో చెప్దాం అనుకుంటున్నాను, ఈరోజు చెప్పేస్తా. సారీ. దేనికి సారు? ఆ రోజు ఐ లవ్ యూ చెప్పావు కదా, నో అన్నాను. ఫీల్ అయి ఉంటావని? ఫీల్ అవ్వరా మరి? అసలు అబ్బాయిలు ఐ లవ్ యూ చెప్తే మేము నో అంటాం, అది మా రైట్స్. మేము అడిగితే నో ఎలా చెప్తారు? అందులో అడిగింది పవిత్ర. అసలు నువ్వు నో చెప్తావని నేను థింక్ చేయలేదు తెలుసా? దాన్ని బట్టి ఎంత హర్ట్ అయి ఉంటానో ఆలోచించు. రాత్రులు నిద్ర పట్టట్లేదు. ఎందులోనైనా దూకి చచ్చిపోవాలనిపిస్తుంది. నా బాధ చూడలేక మా గోపి వచ్చి నీతో మాట్లాడాలనుకున్నాడు. మన ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ ఎందుకని నేనే వద్దన్నాను. పవి నా మాట విను. మళ్ళీ ముద్దు పేర్లు ఎందుకు లేదు సార్? మాట ఏంటో చెప్పండి. నా జీవితం నా చేతిలో లేదు. ఎంతో మంది క్రిమినల్స్ని ఎన్కౌంటర్ చేశాను, కొన్ని వందల మందిని అరెస్ట్ చేసి జైల్లో వేశాను. వాళ్ళంతా జైల్లో నా ఫోటో పెట్టుకొని ఉన్నారు నన్ను టార్గెట్గా. రాత్రిం బగళ్ళు దొంగలు క్రిమినల్స్ వెనకాల పరిగెడుతున్నాను. ఎప్పుడు ఎవడు చంపేస్తాడో తెలియదు, ఎన్నాళ్ళు బతుకుతానో కూడా తెలియదు. వారాలు చేస్తావా? ఆ వారం నాతో ఉండు. నిన్ను నెలలో చంపేస్తారా? ఆ నెల నాతో ఉండరా? హలో బాబాయ్, తల్వార్ గారు సూసైడ్ చేసుకోవడానికి ట్రై చేశాడు రా, హాస్పిటల్ తీసుకెళ్తున్నావు. ఏమైంది? చేకూసుకున్నాడు సార్. గాడిది గుడ్డేం కాదు, ఇడేం చావడు కానీ తీసుకెళ్ళండి. ఏం మాట్లాడుతున్నావు? ఉండే నుండి హాస్పిటల్కి తీసుకెళ్లకుండా ఇక్కడ ఉంచుకుని ఏం చేస్తావు? సరే మా ఇద్దరు కలిపేయండి సార్. ఏంటి? అదే మా ఇద్దరు కలిపి హ్యాండ్ కవర్స్ చేయండి సార్, హాస్పిటల్కే కదా, ఇద్దరం కలిసి వెళ్తాం. హ్యాండ్ కవర్స్ చేయలేగా. హ్యాండ్ కవర్స్ తీసారండి. తీసారా హ్యాండ్ కవర్స్? గంగరా పోలానా, చూడు సాలే. ఏంటిది? ఏం చేస్తావు గంగరా? ఏం చేస్తున్నావు? హ్యాండ్ కవర్స్ కైకో. అయిపోయిందా డాక్టర్? అయిపోయింది సార్. ఈ వార్డులో ఉన్న పేషెంట్స్ అందరినీ వేరే వార్డుకి షిఫ్ట్ చేయండి. ఈరోజు డ్యూటీలు ఎంతమంది ఉన్నారు? 20 మంది సార్. అందరూ వెళ్ళిపోండి. ఎవరికైనా కావాలంటే ఫోన్ చేసుకో, దమ్ముంటే వచ్చి నిన్ను తీసుకెళ్ళమంటారా? ఆల్ ది బెస్ట్. ప్రతి నా కొడుకు హాస్పిటల్కి రావటం పారిపోవటం కామెడీ అయిపోయింది. గంగారం చాలా మంచోడమ్మా, ఒప్పుకోమ్మా ప్లీజ్ మా.
లేవే లే. ఏంటమ్మా నువ్వు నిజంగా కలవరిస్తున్నావా లేక మ్యాటర్ నాకు చెప్పడానికి ట్రై చేస్తున్నావా? ఏ మ్యాటర్మా? గంగారావు గంగారావు అంటూ కలవరిస్తున్నావు, లవ్ చేస్తున్నావాడిని, పెళ్లి చేసుకుంటావా? లేవే. నేను పెళ్ళే వద్దంటుంటే నువ్వు పెళ్లి వైపు ట్రావెల్ చేస్తావేంటి? కూడా పెళ్ళై ఉంటే ఆయన మాటలు మనం వినేవాళ్ళమా? కూడా మనవాళ్ళుంటే ఇంట్లో ఉన్న మీ అమ్మమ్మకి ఆవిడకి తేడా ఏముంటుంది? సంసారికి మంచి చెడు చెప్పేదెప్పుడు సన్యాసేనే. దగ్గర నుంచి ప్రపంచంలో ఉండే అందరూ ఫాదర్స్, నన్స్, మాంగ్స్ ని మనం ఎందుకు గౌరవిస్తున్నాం? పెళ్లి చేసుకోలేదు కాబట్టే. సో బుద్ధి జ్ఞానం ఉన్నవాళ్ళెవరూ పెళ్లి చేసుకోరు. స్కూటీ కీస్ వద్దమ్మా, ఆయన పడుకుని ఉంటారు. ప్రామిస్ చేయి, పెళ్లి చేసుకోనని ప్రామిస్ చేయి. కోను. ఏయ్ చేయి. तब तक हिंदुस्तान को बर्बाद ना कर दू, चैन की नींद नहीं सोऊंगा, और हाँ तुम लोगों को भी चैन की नींद सोने नहीं दूंगा. सर, अलकायदा मेंबर ఒకడు దొరికాడు, వాడి దగ్గర 1,00,000 డాలర్స్ దొరికాయి. ఇండియాలో సీరియల్ బ్లాస్ట్లకు ప్లాన్ చేశారు. వీళ్ళ హిట్ లిస్ట్లో సీఎం కూడా ఉన్నాడు. ఈ విషయం మీడియాకి రివీల్ చేద్దామా సార్? ఇందాక వచ్చేటప్పుడు చూసిన వాడేనా సార్? అవును. వాడి పేరేంటి? రషీద్, ఫ్రమ్ కరాచీ. వాడు మిలిటెంట్ కాదు సార్. అరే వాడు చెప్తున్నాడు కదా. వాడు రషీద్ కాదు, ఇప్పుడే తెలియజేస్తాను. ఏంటి సార్ ఇది? ఏ గంగరా, ఇన్ని డీటెయిల్గా చెక్ చేయండి, అల్కైదా కాదా తెలిసిపోయింది. కాస్త ఏ పక్క తప్పండి. ఒకటే క్వశ్చన్ రషీద్, నీ పేరేంటమ్మా? జగదీష్. జగదీష్ ఓ 10 నిమిషాలు మమ్మల్ని ఇద్దరు వదిలేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తాను సార్. ఏ ఆ 10 ఇంచ్ రాడ్ తీస్తారా? పోలీసులు పట్టుకోగానే అల్కాయిదా అని చెప్పడం ఒక టెక్నిక్ సార్. మనం ఎన్కౌంటర్ చేయటం మానేసి వాడి దగ్గర ఇన్ఫర్మేషన్ అడుగుతూ కూర్చుంటాం. వాడు చెప్పిన కథలు నమ్మి ప్రెస్ మీట్లు పెట్టి రషీద్ ఫ్రమ్ కరాచీ అని కోర్టులో కేసు ఫైల్ చేస్తారు. తర్వాత తెలుస్తుంది వాడు రషీద్ కాదు, జగదీష్ అని, హైదరాబాద్లో ఉంటాడని, ఓల్డ్ సిటీలో వాడికి ఒక షెడ్ ఉందని తెలిసి కేసు కొట్టేస్తారు. అసలు మ్యాటర్ ఏంటంటే సార్, వాడు ఫేకే, వాడి దగ్గర ఉన్న డాలర్స్ ఫేకే, వాడు కలిద్ మనిషి, సిటీలో వెళ్ళి ఫేక్ డాలర్స్ బిజినెస్ పెట్టారు సార్. అంతకంటే ఇంపార్టెంట్ మ్యాటర్ ఇంకోటి ఉంది సార్. 1 వీక్లో కలిత్ కెనియా వస్తుంది. 1 డే ప్రైవేట్ హౌస్లో ఉంటున్నాడు సార్. మీరు ఊ అంటే వెళ్ళేసేస్ వస్తుంది. ఒక్క ట్రై లేద్దాం సార్, దొరికితే దొరుకుతాడు. నాకు సపోర్ట్గా ఒక 4 ఇస్తే చాలా. సి, అబ్రాడ్ ఆపరేషన్ అనేది అంత ఈజీ కాదు. 100 రూల్స్ అడ్డొస్తాయి. ఏదైనా జరగాలంటే ఆఫ్ ద రికార్డ్ జరగాలి. వెల్ ఓకే, నిన్ను కెన్యాకి పంపిస్తాను, అక్కడ కుర్రాలను ఏర్పాటు చేస్తాను. థ్యాంక్ యూ సార్. వెయిట్ 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 వెయిట్. కానీ దానికి ముందు నువ్వు ఒకటి చేయాల్సి వస్తుంది. ఏంటి సార్? అది డేట్ వేయకుండా నీ జాబ్కి రిసైన్ చేస్తున్నట్టుగా లెటర్ ఇవ్వాలి. ఎందుకంటే డిపార్ట్మెంట్ పని మీద నువ్వు కెన్యాకి వెళ్ళే రైట్స్ లేవు. పర్సనల్గా కెన్యాకి వెళ్ళావు, కుదిరితే ఏసే. ఒకవేళ నువ్వే పోతే ఇది డిపార్ట్మెంట్కి సంబంధం లేదు. హీ జస్ట్ వెంట్ ఆన్ హిస్ పర్సనల్ ట్రిప్ అని చెప్తావు. నువ్వు ఇచ్చిన రెసిగ్నేషన్ లెటర్లో డేట్ మార్చి ముందే రెసిగ్నేషన్ ఇచ్చాడు అని చెప్తాం. ఇంత రిస్క్ అవసరమా గంగారావు? వాణ్ణి చంపడం ఇట్స్ నాట్ అ జో. ఇక్కడి నుంచి కెన్యాకి వెళ్ళి ఏంటి రాస్తున్నావు? ఆలోచించుకోవటానికి ఏం లేదు సార్, ఇది కూడా నా రెసిగ్నేషన్ లెటర్. నేను కెన్యా వెళ్ళేలా చూడండి సార్. థ్యాంక్ యూ సార్. వాడి గట్స్ చూస్తుంటే నాకు కుళ్ళుగా ఉందయ్యా.
నాకు కూడా సార్. సడన్గా ఇంటికి రమ్మని మెసేజ్ ఇచ్చారేంటి సార్? ఈ డ్రెస్లో చాలా బాగున్నావు. ఏదో మీ సాడిజం. సాడిజమా? కూర్చో. టీ తాగుతావా? తొక్కులో టీ ఎందుకు కానీ, ముందు మ్యాటర్ ఏంటో చెప్పండి. నేను కెనియా వెళ్తున్నా. నేను కూడా రావాలా? అక్కర్లేదు, నేను ఒక్కనే వెళ్తున్నా. మరి కెనియా గురించి నాకెందుకు? ఊరికెళ్ళే ముందు నీకు ఒక విషయం చెప్పాలనిపించింది, కానీ అది ఇలాంటి పరిస్థితుల్లో చెప్పాల్సి వచ్చిందని నేను అనుకోలేదు. సిచ్యువేషన్స్ డిమాండ్ చేస్తున్నాయా? సిచ్యువేషన్స్ ఏం డిమాండ్ చేయలా, నువ్వే. నేనే మొదట్లో నేను లవ్ చేయలా, కానీ నువ్వు మొన్న ఒక మాట అన్నావే, ఆ బతికే నన్నాలు నాతో ఉండరా. అక్కడ పడిపోయా. చెప్పండి సార్, ఎక్కడో పడ్డానన్నారు? నేను ఇంగ్లీష్లో చెప్తే బాగుంటుందేమో. సర్చ్. సర్చ్ ఏంటి సార్? సార్ మిమ్మల్ని సర్చ్ ఏంటి? మిమ్మల్ని ఏంటి ఎత్తుతున్నారు? అరెస్ట్ హిమ్. ఎవరిని అరెస్ట్ చేసేది? నిన్నే. దేనికి? నాకు చెప్పాల్సిన అవసరం లేదు. ఏం ప్లాన్ చేశారు సార్? ఏం ప్లాన్ చేశాం బే? ఏ పట్టుకోండి. ఏ కేసు మీద నర్స్ చేస్తున్నావు చెప్పు. చెప్పే. చెప్పరా? గంగారాం అరెస్ట్ రాష్ట్రంలో సంచలనమైంది. ఇది తెలిసిన గంగారాం అభిమానులు పోలీస్ స్టేషన్ కి తండోపతండాలుగా తరలివచ్చారు. వారిని ఆపడానికి పోలీసులు నానా తంటాలు పడ్డారు. గంగారాం ఏం తప్పు చేశాడని అరెస్టు చేశారో చెప్పాలంటూ అక్కడున్న పోలీసుల్ని నిలదీశారు. పోలీస్ డిపార్ట్మెంట్ సిగ్గుతో తలదించుకోవాల్సిన రోజు. ఇచ్చిన అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ గంగారాం ఎన్నో అక్రమాలకు పాల్పడ్డాడు. నగరంలో డబ్బున్న వాళ్లని ఎంతో మందిని బెదిరించి భయపెట్టి కోట్ల రూపాయలు వసూలు చేశాడు. గంగారాం నాకు ఫోన్ చేసి కోటి రూపాయలు కావాలని బెదిరించాడండి. ఇవ్వకపోతే నాకు మాఫియాతో సంబంధాలు అంటుకట్టి ఎన్కౌంటర్ చేసి చంపేస్తానన్నాడు. ఎవరో ఒక అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకుని ప్రతి నెల 100,000 రూపాయలు ఇస్తున్నట్టు తెలిసింది. మొదట్లో పెళ్లి చేసుకుంటానన్నారు, ఆ తర్వాత ఉంచుకుంటానన్నారు, వెనకపోతే చంపేస్తానన్నారు. నెలకెంత ఇచ్చేవాడు? నెలకి 100,000, 150,000 ఇచ్చేవారు. గంగారాం ఇంట్లో దొరికిన ఈ డాక్యుమెంట్స్ బట్టి తెలిసిందేంటంటే అతనికి దుబాయ్లో ఒక హోటల్, స్విట్జర్లాండ్ దగ్గర ఆ ప్లేస్. ఇట్స్ 30 km ఫ్రమ్ జ్యూరిక్ సార్, సరౌండెడ్ బై వుడెడ్ హిల్స్ అండ్ యాపిల్ గ్రోవ్. మీకు గంగారాంపై అనుమానం ఎలా వచ్చింది సార్? అతను 4 రోజుల క్రితం ఉద్యోగం వదిలేస్తున్నట్టు రెసిగ్నేషన్ లెటర్ ఇచ్చాడు. అప్పుడు వచ్చింది మాకు అనుమానం. దిస్ ఇస్ ద లెటర్, గంగారామ్స్ రెసిగ్నేషన్ లెటర్. గంగారాం రెసిగ్నేషన్ లెటర్ ని డిఐజీ భరత్ నందన్ మీడియాకి చూపించారు. అతను పచ్చి మోసగాడని ఆరోపించారు. హా బాయ్, ఠీక్ హై. ఆ ఇదర్ ఇచ్చే, ఏక్ మినిట్. ఏయ్, నీకు ఫోన్. కేసీ హో గంగారాం. ఎన్కౌంటర్ స్పెషలిస్ట్, ఒక్కసారి నీతో మాట్లాడదామని చేశా. నీకు స్టోరీ చెబుతా విను. గంగారాం అనే వాణ్ణి ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ని చేసింది నేనే. ఖలీద్, నేను డిఐజీ సత్తా ఉన్న కుర్రాడి కోసం వెతుకుతుంటే నువ్వు దొరికావు. నీ మెడలో ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని గంట కట్టి వదిలేశా. వదిలింది నా అపోనెంట్ తల్వార్ కోసం. ఇన్నాళ్ళు డిఐజీ నీకిచ్చిన లిస్టు మొత్తం తల్వార్ గ్యాంగ్దే. వాడి గ్యాంగ్ని వాడిని నీతోనే లేపించేశాను.
ఇది ఖలీద్ మలేషియాలో కూర్చొని వేసిన ట్రాప్. గాట్ ఇట్? హ్యాట్స్ ఆఫ్ టు యురా, నిన్ను మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నా. నువ్వు ఆడింది ఫ్యాంటాస్టిక్ గేమ్, కానీ నువ్వు చేసిన తప్పు ఏంటంటే నన్ను అపాయింట్ చేయటం. ఏయ్ పోనిటివ్, ఏయ్ ఏం చేస్తున్నావు రా, ఎవరికి పంపిస్తున్నావు మెసేజ్? ఏయ్ ఆడు, ఏయ్ ఇది తీసుకురా. ఎవరికి పంపించావురా మెసేజ్? ఎవరికి చెప్పరా? చెప్పు. గోపి ఎక్కడ ఉన్నావు? అర్జెంట్ గా మన ఒక దగ్గరికి వెళ్ళాలి. ఎవరు? ఎవరు మీరు? ఎందుకు కొట్టున్నారు? అసలు ఎవరు మీరు? ఎఫ్బిఐ. ఎఫ్బిఐ అంటే? ఎఫ్బిఐ అంటేనే ఏం అడగకూడదని అర్థం. ఏమే కసక్కున కరకర, మా గంగారా మీరు ఉంచుకున్నాడా? అవును. అసలు ఎవరు మీరు? నన్నెందుకు కొట్టినారు? ఏంటి ఇదంతా? హలో, ఆ క్యాండిడేట్ ఎవరో తెలుసా? గంగారాం ప్రాపర్టీకి హోల్ అండ్ సోల్ ప్రాపరేటరా. ఏవే, నీకు నెలకి లక్ష లక్షలు ఇచ్చేవాడా? అలా జుట్టు పట్టుకోకూడదు. ఈ టవల్ ఎక్కడ ఎందుకు పెట్టిందో తెలియదు, నేను కలుపుతా, నువ్వు చెప్పాలి. చెప్పు. ఏంటి, టీవీలో ఇష్టం వచ్చినట్టు వాగుతావు? అలా కొట్టేసేవిటి? వెరీ బెడ్. చెప్పమ్మా, ఎవరు చెప్పించారు? ఆ పోలీసులే నా తల్లి చెప్పించారు. ఎన్కౌంటరా? ఎంతో మందిని నువ్వు చేసావురా, కానీ నిన్ను మేం చేస్తావని అనుకోలేదు కదా. మీరు నన్ను ఎన్కౌంటర్ చేస్తారని నన్ను అరెస్ట్ చేసిన రోజే నాకు తెలుసు. ఆ రోజు జైల్లో నీ మొబైల్ నుంచి మెసేజ్ పెట్టాను. ఏంటనుకున్నావు? మీరు ఇలా చేస్తారని తెలిసే ముందా మెసేజ్ పెట్టా. ఎవరికి పెట్టావురా? ఏం పెట్టావు? నీకు దమ్ముంటే నన్ను కాల్చు. నీ జాబే పోయిద్దో లేక నీ లైఫే పోతుందో నీకే తెలిసింది. ఎవరికి పెట్టావురా? ఏం పెట్టావు చెప్పు. రే చెప్పరా, ఏం మెసేజ్ పెట్టావు చెప్పరా. సార్ అయిపోయిందా? వీడేదో మెసేజ్ అని టెన్షన్ పెడుతున్నాడు సార్. నేను మళ్ళీ చేస్తాను. రే చెప్పరా, ఏంట్రా మెసేజ్ చెప్పరా, చెప్పు. మన వెహికల్స్ లాగా ఉన్నాయే, ఎవర్రా వాళ్ళు? ఏం తెలియట్లేదు. చూడు చూడు, మీడియాకి బల్లే దొరికేవరా? ఎన్కౌంటర్ చేద్దాం అనుకున్నప్పుడు చేసేయాలి. ప్రాణం మీదకి వచ్చినప్పుడు నేను 100 మాట్లాడతాను, అవి వింటూ కూర్చోకూడదు. నేను ఎవ్వరికి మెసేజ్ పెట్టలేదు సార్. హలో టీవీ 9,
అజ్ఞాతంలో ఉన్న గంగారాం మీడియా ముందు ప్రత్యక్షం. నావాళ్లే నన్ను మోసం చేశారని ఆవేదనతో గంగారాం. ఊహ తెలిసిన దగ్గర నుంచి నాకు ఒక్కటే కోరిక, పోలీస్. పెద్దయ్యాక నేను పోలీస్ అవుతాను సార్. చిన్నప్పుడు దొంగ పోలీస్ ఆట ఆడినప్పుడు కూడా ఎప్పుడు పోలీసే ఆడేవాడిని. అలాంటిది నన్ను దొంగను చేశారు. ఇన్నాళ్ళు డిపార్ట్మెంట్లో సిన్సియర్గా ఉన్న నన్ను లంచగొండి చేశారు కదరా. స్విట్జర్లాండ్లో ఫ్లాట్, దుబాయ్లో హోటల్ ఉందన్నారు. నాకు ఇప్పటివరకు పాస్పోర్ట్ కూడా లేదు. నేను ఎప్పుడు వెళ్ళాను, ఎప్పుడు కొన్నానురా? నా ఇన్కమ్ కంటే నా ఇంట్లో 625,000 రూపాయల ప్రాపర్టీ ఎక్కువ ఉందని నా మీద అలిగేషన్స్ పెట్టారు. మీరు అనుకుంటున్నట్టు నేను జైలు నుంచి తప్పించుకోలా. నా సొంత పోలీస్ డిపార్ట్మెంట్ నన్ను ఎన్కౌంటర్ చేస్తుంటే తప్పించుకున్నా. మాఫియాతో సంబంధం ఉంది నాకు కాదు, మాఫియాతో కుమ్మక్కాయి నన్ను ఇన్ని రోజులు వాడుకుంది, నన్ను ఇరికించింది ఆ డిఐజీ ఏసీపీ. డ్యూటీ ప్రాణంగా ఇన్ని రోజులు పబ్లిక్ కోసం పనిచేశాను. పబ్లిక్ కావాలి నాకు, ఐ యామ్ ఆన్సరబుల్ టు పబ్లిక్. అందుకే మిమ్మల్ని పిలిచాను. నా గుండెల మీద కాకి చక్కలాగేసరికి నాలో గ్యాంగ్స్టర్స్ కోసం తిరిగాను. ఎప్పుడు గ్యాంగ్స్టర్ అవ్వాలనుకోలేదు, కానీ ఇప్పుడు అందరూ కలిసి నన్ను గెలికేశారా? ఒక పోలీసుడు గ్యాంగ్స్టర్ అయితే ఏమవుతుందో ఇప్పుడు మీరు చూస్తారు. ఏ ఒక్కరిని వదలను. నాట్ ఓన్లీ ఖలీద్, ఖలీద్ గాని వాడి బ్యాచ్ని మొత్తాన్ని లేపేస్తా. అంతేకాదు మా డిఐజీ భరత్ నందన్, అసిస్టెంట్ కమిషనర్ పట్నాయక్, నన్ను ఎన్కౌంటర్ చేయడానికి వచ్చిన బ్యాచ్ మొత్తం ఎవరిని వదలను. గంగారాం బన్ గయా గంగూబాయ్, గంగూబాయ్ దమ్ముంటే పీక్కొండ్రా. గంగారాం గంగూబాయిగా మారడాన్ని మీరు సమర్థిస్తున్నారా? మీ సమాధానం అవును అయితే ఎస్ అని, కాదు అయితే నో అని ఎస్ఎంఎస్ పంపండి. మన డిపార్ట్మెంట్ ఇన్ అండ్ అవుట్ వాడికి తెలుసు. ఈ డిపార్ట్మెంట్ ఎలా ఫంక్షన్ అవుతుందో వాడికి తెలుసు. అలాంటి వాడు గ్యాంగ్స్టర్ అయితే ఏమవుతుంది? దట్ ఇస్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ విచ్ కెన్ ఎవర్ హ్యాపెన్. దట్టు వాడి పబ్లిక్ లో ఎక్కువ సపోర్ట్ ఉంది. కేఫ్ లో పనిచేసే ప్రతి కుర్రాడికి వాడే హీరో. సిటీలో వాడికి తెలియని ముష్టి వాళ్ళు ఉండరు, అందరితో ఫ్రెండ్షిప్ ఉంది, అందరూ వీడికి ఇన్ఫార్మర్స్ గా పనిచేస్తారు. నాకు తెలిసి సిటీలో దాదాపు 5,000-6,000 మంది ఇన్ఫార్మర్స్ ఉన్నారు వీడికి. వాళ్ళందరూ వీడి కోసం ఇన్ఫార్మర్స్ గా పనిచేస్తే పరిస్థితి ఏంటి? సిటీలో ఉన్న గ్యాంగ్స్టర్స్ అందరూ వాడి గ్యాంగ్ లో జాయిన్ అయితే పరిస్థితి ఏంటి? హలో, బాయ్ మాట్లాడతాడంట. ఏ బాయ్? గంగూబాయ్. ఏంటమ్మా? బాయ్, నేను నిన్ను బెదిరించానా? 1,00,000 ఇచ్చావు నువ్వు నాకు. అది కాదు బాయ్, ఖలీద్ మనుషులు బెదిరిస్తే అలా చెప్పాను. అంత పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అయ్యండి టీవీలో అబద్ధాలు చెప్పచ్చా? తప్పు కదా. సరే కానీ ఈరోజు ఆఫీస్ ఓపెన్ చేశాను, ఖర్చులకు డబ్బులు లేవు, ఒక 5 కోట్లు పంపించు. బాయ్, తెలుగు అర్థం కాదా నీకు? పాంచ్ కొక్క బేజ్. Oh!
తరివేత మొదలైంది. నగరంలో 4 హత్యలు. ఇంతేకా, నీకెంత కావాలంటే అందిస్తా. ఆ గంగారాం గారిని ట్రాప్ చేయాలి. కుక్కను కాల్చినట్టు కాల్చాలి. మేమునా బాయ్, ప్లాన్ కరిగే ఉడాదేంగే. జా ఠీక్. బాయ్ కలీద్ పేరు చెప్తాను సంపేస్తుంది బాయ్. మన కుర్రాళ్ళందరూ చీటి వచ్చి పారిపోతున్నారు బాయ్. సలాం అలైకుం. పోలీస్! అదేంటి భయ్, ఆ పోలీస్ అని భయపెడతావు? అలవాటైపోయిందిరా. పద చెక్ పోస్టులు కార్డిక్లు వెతకడం కాదయ్యా, ఇల్లు వెతకండి, వెళ్ళండి. నువ్వు అంటే నాకు పడదు, కానీ రెండు విషయాల్లో బాగా నచ్చావు. తాగి నా కూతుర్ని ఇంటికి తీసుకొచ్చేదిలో చూడు, అప్పుడు నచ్చావు. టీవీలో పోలీసుని చంపేస్తానన్నావే, అప్పుడు ఇంకా నచ్చావు. నాకు తెలుసు నా కూతురు నిన్ను లవ్ చేస్తుందని. అది ఆపటానికే ఆ రోజు స్టేషన్కి వచ్చి అలా గొడవ పడ్డాను. ఎక్కడ ఈవెంట్ ఆర్గనైజర్? ఇన్నాళ్ళు నా జాబ్ కోసం మీ అమ్మాయిని పక్కన పెట్టాను. తన ప్రేమను పట్టించుకోకుండా బాధ పెట్టాను, కానీ ఇప్పుడు నేను తను వదులుకోలేనండి. మీ అమ్మ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఐ లవ్ యూ, ఐ నీడ్ యూ. నన్ను పట్టుకొని ఏడు. నువ్వేంటయ్యా నా ముందే ఐ లవ్ యూ చెప్పేసి ఓ పట్టేసుకుంటున్నావు? నచ్చావన్నాను కదా అని అడ్వాంటేజ్ తీసుకోకు. నా కూతుర్ని వదిలే. వదలలేనండి, నాకు తను కావాలి. ఒక ఆడదాని ప్రేమను నమ్ముతాను, కానీ మగాడి ప్రేమను నేను నమ్మను. ఓ మగాడు ప్రేమించడం అంటూ మొదలెడితే అది ఒక్క ఆడదానితో ఆగదు. అరే అందరూ అలా ఎందుకుంటారండి? అలాగే ఉంటారు వాళ్ళు మగాళ్ళు. నువ్వే 100 ప్రాబ్లమ్స్ లో ఉన్నావు, కొత్తగా ఈ ప్రాబ్లం ఒకటి కావాలా? వెళ్ళు. చూడండి, నాకు తెలియకుండా నా పోలీస్ చెప్పపోయింది. నాకు తెలిసి నా ప్రేమ నేను వదులుకోలేను. గంగూభాయ్ కోసం రాత్రింబవళ్ళు వెతుకుతూనే ఉన్నారు, అయినా అతని జాడ పసిగట్టలేకపోతున్నారు. గంగూభాయ్ చేతిలో ఖలీద్ ముఠా ఒక్కొక్కరుగా అంతమవుతున్నారు. హైదరాబాద్ లో ఖలీద్ తన ఉలికి కోల్పోతున్నాడు. ఏ క్షణంలోనైనా తన ఆటకి చెక్ చెప్పవచ్చని ఖలీద్ కి అర్థమైంది. గంగూభాయ్ విషయంలో మీడియాకు ముఖం చాటేస్తున్న పోలీసులు. సార్, మాకు 2 నెలలు లీవ్ కావాలి సార్. ఏ డ్యూటీకి వెళ్ళాలంటే ఆడెప్పుడు చంపేస్తాడు భయంగా ఉంది సార్. ఎందుకు భయం అంటే, మీకు డిఐజీ గారికి సెక్యూరిటీగా మేమున్నాం సార్, మాకెవరున్నారు సార్? చెప్పవే, ఎక్కడ వాడు చెప్పు. ఎవడరా నా కూతుర్ని అరెస్ట్ చేసింది? ఏం తప్పు చేసింది నన్ను అరెస్ట్ చేశారు? దాన్ని నా కారు రంగుని పట్టుకుంటారు. వదలండి వదలండి. పట్టాక్ పట్టాక్, ఎక్కడ నా కూతురు? ఏ పట్టాక్, ఏంటి అరుస్తున్నావు? నా కూతురు ఎక్కడ? ఇంట్రోగేట్ చేస్తున్నావు. ఏం చేసింది నన్ను ఇంట్రోగేట్ చేస్తున్నారు? అసలు అది చేసిన తప్పేంటి? అసలు ఎఫ్ఐఆర్ లో ఏం రాస్తారో నాకు ఇప్పుడే తెలియాలి. ఏ ఎఫ్ఐఆర్ ది ఏ రాశారు చూపి. ఏంటి లేదా
ఎఫ్ఐఆర్ లేదో మీడియా ముందే ఒక్కొక్కడికి తాట తీస్తా. హే గంగారావుని పట్టుకోలేక నా కూతుర్ని పట్టుకొస్తారా చేతగాని దద్దమ్మల్లారా? చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు. ఏ నువ్వు ఎక్కువ చేసావు కాబట్టే నేను ఎక్కువ మాట్లాడుతున్నాను. అసలు నా కూతురు లోపల ఉందా? చంపేశారా? ఏయ్ మీడియాని బయటికి పంపించేయండి. ఏంట్రా పంపించేది? ఏంట్రా పంపించేది? ఏంటి ముందు నా కూతుర్ని చూపించు, నా కూతుర్ని చూపించు. గంగారంగాడి పెళ్ళాన్ని కొట్టడానికి మీకెన్ని గుండెలరా? దాన్ని కొట్టి నువ్వా నువ్వా దాన్ని ఎవడ కొట్టాడో నాకు లిస్ట్ కావాలి. అసలు ఒక్కడిని ఒక్కడిని కూడా వదలలేను. రేపు సాయంత్రం ఒక డ్యూటీ తీసుకోడు. బాయ్ వీడి కమిషన్ ఆఫీస్ బయటకు రావట్లేదు. లోపలికి వెళ్ళాలంటే ఫుల్ సెక్యూరిటీ బాయ్. గన్ తీసుకుని లోపలికి వెళ్ళడం చాలా కష్టం. ఏ డబ్బావాలా తెలుసా నీకు? అమ్మా డబ్బావాలా ఇప్పుడు మనవాడిని లోపలికి పంపించు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఏసీపీ గారిని కలవాలి. రైట్ తిరిగి పైకి వెళ్ళండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఓకే ఎరా బిర్యానీ తీసుకురమ్మని తెచ్చావా? తెచ్చాను సార్. ఏసీపీ గారిని కలవాలి. ఇప్పుడు లంచ్ టైం కుదరదు, తర్వాత రా. మీ క్యారేజ్ కింద ఉంది, ఇది సార్కి ఇచ్చేయండి. సార్ బయట ఆవిడ గంగారం గురించి మీతో ఏదో చెప్పాలంటున్నాడు సార్. లోపల చెప్పు. నిన్న గంగారాంని కలిశాను సార్. ఒక మాట చెప్పారు, లంచ్ టైంలో మీ ఆఫీస్కి వెళ్ళి లంచ్ బాక్స్లో గన్ తీసి మిమ్మల్ని కాల్ చేయమన్నారు. ఏంటి? సారీరా, ఇదంతా నా వల్లే జరిగింది. నేను సారీ చెప్పమన్నప్పుడు చెప్పు, ఇప్పుడు అనవసరంగా చెప్తున్నా. నువ్వు నాకు హెల్ప్ చేయాలి. నువ్వు నా భార్య అన్న విషయం గంగారాము చెప్పాలి. వాడు నన్ను చంపాలని తిరుగుతున్నాడు. ఈ విషయం తెలిస్తే కనీసం పవిత్ర కోసమైనా ఆగుతాడు. మెటీరియలిస్టిక్గా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? ఇట్స్ ఓకే అనుకో, నా ప్రాణం మీదకి వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. హలో గంగా, నీకో విషయం చెప్పడం మర్చిపోయాను. మీ డిఐజీ భరత్ నందనే నా హస్బెండ్, నీ పవిత్రకి తండ్రి. ఇప్పుడే కలిశాను, ఆయన దగ్గరే ఉన్నాను. మా రిలేషన్షిప్ గురించి నీతో చెప్పమన్నాడు. చెప్పాను. ఇప్పుడేం చేస్తావు? ఏంటి ఆలోచిస్తున్నావు? రే రే అలా ఆలోచించకురా. వీడొచ్చి బ్రతిమలాడినా, నేనొచ్చి బ్రతిమలాడినా, ఆఖరికి నా కూతురు వచ్చి బ్రతిమలాడినా, నీ డెసిషన్ మార్చుకోకు. వీడు నిన్ను ఇప్పుడు మోసం చేశాడు, కానీ నన్ను ఎప్పుడో మోసం చేశాడు. తనకు పెళ్ళైనా పెళ్లి కాలేదని చెప్పాడు. నన్ను ప్రేమిస్తున్నానని చెప్పి దొంగ తాళి కట్టాడు. నాకు కూతురు పుట్టగానే నాడు రోడ్లో మమ్మల్ని వదిలేశాడు. అరచి గోల పెడితే బ్రోతల్ కేసులో అరెస్ట్ చేశాడు రా. వినోదులకు రకంగా మొదలకు సార్,
దిస్ ఇస్ గంగారాం. మనం కలిసి మాట్లాడుకోవాలి. డూ యూ థింక్ ఐ ఎమ్ ఎ ఫూల్? ఐ కాంట్ మీట్ యూ. ఐ నో యూ విల్ కిల్ మీ. మీ భార్యను మీరు చంపుకున్నారు, అది మీ పర్సనల్ ప్రాబ్లం. గంగారాంగా నాకు మీ మీద కోపం ఉండేది, కానీ నేను ఇప్పుడు గంగూబాయ్. ఐ నీడ్ యువర్ హెల్ప్. నేను ఇప్పుడు చేసిన సింప్లీ బిజినెస్ కాల్. నేను కలిత్ ప్లేస్లోకి వెళ్ళాలి. నాకు మీ సపోర్ట్ కావాలి, ఎందుకంటే మీరు మీ భార్యను చంపుతున్నప్పుడు తీసిన వీడియో టేప్ నా దగ్గర ఉంది. నేనేదో మిమ్మల్ని మిస్లీడ్ చేయడానికి అబద్ధం ఆడుతున్నాను అనుకోవద్దు. ఇవాళ మీరు రాకపోతే రేపు టీవీలో చూడొచ్చు. నో నో, దిస్ ఇస్ ద రైట్ ఆపర్చునిటీ. నౌ లిసన్ టు మీ. నువ్వు వెళ్ళి వణికలు. డిపార్ట్మెంట్ ఎవరిని తీసుకెళ్లొద్దు, మా కుర్రాల నలుగురిని తీసుకెళ్ళు. వాడిని చంపి గుడ్ న్యూస్ చెప్పు నాకు. ఓకే. ముందుగా మీకు విషయం క్లారిఫై చేద్దాం అనుకుంటున్నాను. మీరు అనుకుంటున్నట్టు మీ వెనకాల ఉంది కలిత్ మనుషులు కాదు, నా మనుషులు. గండిటి రండి సార్, రండి, పర్లేదు. మిమ్మల్ని చంపాలనుకుంటే ఇప్పుడే చంపగలను సార్. అఫ్కోర్స్ మీరు నన్ను మోసం చేశారు, బట్ ఐ కెన్ అండర్స్టాండ్. ఇట్స్ ద పార్ట్ ఆఫ్ ది గేమ్. ఐ రియలీ వాంట్ టు బికమ్ అనదర్ కలీగ్. వాడిని చంపాలి, నేను వాడి ప్లేస్లోకి వెళ్ళాలి. ఒకవేళ నేను వాడి ప్లేస్లోకి వెళ్ళినా మీలాంటి పోలీస్ సపోర్ట్ లేకుండా ఐ కాంట్ రన్ ద మాఫియా. మీరు నాకు హెల్ప్ చేస్తే అక్కడికి వెళ్ళి వాడిని చంపేస్తాను, దెన్ వీ విల్ రన్ ది షో. ఒకవేళ నేను పోతే మీ ఇద్దరికి ఎలానో ఫ్రెండ్షిప్ ఉంది, మిగతా అవన్నీ యాజ్ ఇట్ ఈస్గా రన్ అవుతాయి. మీరు ఒకసారి ఆలోచించండి సార్. దిస్ ఈజ్ జస్ట్ ఎ బిజినెస్ డే. నేను మధ్యలో ఉన్నాను సార్, వెనక్కి పరిగెత్తలేను. నేను వాడి ప్లేస్లోకి వెళ్ళి కూర్చోవాలి, లేదంటే నేను పోవాలి. ఆలోచించండి సార్. హాయ్ గంగారాం, ఇక లేడు, స్పాట్ నుంచే మాట్లాడుతున్నాడు. క్యా ఖబర్ దియా సాబ్, లవ్ యు, పార్టీ కరేంగే, నైట్ ఫ్లైట్కి బయలుదేరి వచ్చేయండి. వస్తాను, తప్పకుండా వస్తాను. సరే, ఎవరిని పంపిస్తున్నావు ఎయిర్పోర్ట్కి? డేవిడ్ వస్తాడు. డేవిడ్? డేవిడ్ ఎవరు, నేను గుర్తుపడతానా? రెడ్ టీ షర్ట్లో వస్తాడు. వాడికి మీరు తెలుసు, మీరు వచ్చేయండి. వస్తాను, నువ్వు ఎలా చూసుకుంటావో తెలీదు. నెక్స్ట్ 10 డేస్ నీతోనే. ఓకే. హ్యాపీ డేవిడ్, రెడ్ టీ షర్ట్, ఈ క్లూ చాలా నీకు. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ సపోర్ట్ లేకుండా. ఏ ముహూర్తాన ట్రాప్ గురించి చెప్పారో కానీ అది మైండ్లో ఉండిపోయింది. దాన్ని నమ్ముకునే బతుకుతున్నాను. ఒక మనిషిని మోసం చేస్తే ఆ పెయిన్ ఏంటో తెలియాలని కాల్చాను సార్. గణేష్, కొచ్చి నుండి మలేషియాకు టికెట్ బుక్ చేయి. సరే బాబు.
కంట తిరగకుండానే ఖలీద్ని చంపేయాలి. కోఆపరేట్ చేయకపోతే ఇప్పుడే చేస్తావు. డైరెక్ట్గా ఖలీద్ ఎక్కడ ఉంటాడో అక్కడికి తీసుకెళ్ళి ఫ్లోర్లో ఉన్నాడు. 38th ఫ్లోర్ పెంట్ హౌస్. పైన ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు? చాలామంది ఉన్నారు. పైన ఎంతమంది సెక్యూరిటీ ఉన్నారు చెప్పు. 12 మెంబర్స్ ఐ థింక్. ఓ నలుగురిని కిందకి రమ్మను. హలో, నాలుగు పేరు కీళ్ళు వాంగ. ఓకే మో. వాళ్ళని చంపే. నా దగ్గర గన్ లేదు. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, లేకపోతే నువ్వు చేస్తావు. ఏనా డేవిడ్, ఎదుకు ఒప్పుటే గన్ ఇదికా? ఎదుకు ఒక వాటి కూడా రా. అన్నా వెనిటీ the information flowing in from our resources, it is confirmed that DIG Bharat Nandan has been killed in an encounter. While the police investigations has begun, there was no confirmed clues on his death. He seems to have been shot from a very short distance. మరో నలుగురిని కిందకి రమ్మను. స్పీకర్ ఆన్ చేయి. బాయ్. హోటల్కి వెళ్ళిపోయారంటగా ఇప్పుడే డిఐజీ ఎస్ఎంఎస్ చేశాడు. నేను బయటకు వచ్చాను, 10 నిమిషాల్లో మనం కలుద్దాం. ఐ విల్ కాల్ యూ. ఓకే, కమ్ ఆన్ బాయ్స్, మూవ్ ఇట్. బయటికంటే ఎక్కడికి వెళ్ళి ఉంటాడు ఏమో తెలీదు. నువ్వు పోయావని నిన్న రాత్రి నుంచి తాగుతున్నాను. తాగింది మొత్తం దిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు తాగుతున్నాను. నిన్న డిఐజీ ఫోన్ చేస్తే నమ్మేశా. నిజంగా షాక్ ఇచ్చావురా నాకు. ఖలీద్ భాయిని చంపడానికి మలేషియాకు వస్తావు. అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి? ఆఫ్టర్ ఆల్ నువ్వెంత? నువ్వు ఒక్కడవే ఖలీద్ని ఎంపీకుతావు. నేను ఒక్కడనే వచ్చే నేను ఎలా అనుకుంటున్నావు? నాకెంత నెట్వర్క్ లేకపోతే ఇంత దూరం వస్తాను? నేను నీకు దొరికే నన్ను అనుకుంటున్నావు? నువ్వు నాకు దొరికేవాడిని నేను అనుకుంటున్నాను. ఎవరి తోచు? ఇంకెవరు ఉన్నారు? అటు ఇటు చూస్తావే, ఇక్కడే ముగ్గురు నా మనుషులు ఉన్నారు. వీళ్ళంతా నీ కోసం ప్రాణాలు ఇస్తారని ఖచ్చితంగా నీకు తెలుసా? ఒకడు 100,000 రూపాయలకి కక్కుర్తి పడకపోవచ్చు, 10 లక్షలకు పడకపోవచ్చు. ఇంకో సున్నా పెరిగితే ఎవడైనా ఏదో ఒక సున్నా దగ్గర పడిపోతాడు.
You're joking. ఇంకెలా కాదురా. ఏ దమ్ముంటే కాల్చు కాల్చు. పది పది బుల్లెట్లు నీ బాడీలో దిగబోతే నన్ను అడుగు. నో నో. అలా నవ్వేసుకొని నిన్ను నువ్వే మోసం చేసుకోకు. పది మందిని మోసం చేస్తే ఎంతో కొంత బాగుపడతావు, నిన్ను నువ్వే మోసం చేసుకుంటే సంకనాకిపోతావు. జరా సోచో బాయ్. ఎప్పుడు నువ్వే తెలివైన వాడు అనుకోవద్దు. నేను ఊరికొచ్చాను అనుకుంటున్నావా? ఎన్నేం పగరా బాయ్, ఎన్నేం పగరా. ఇది కలిమే కాలం డేవిడ్ మేల టీవీలో పాతల అవునడో సెందు నా మార్కుల సావచ్చింది ఏముందా నా ఇప్పవేశం ఉన్నా ఏమన్నా నమ్మారు. Come to the third building. Fast, fast. నాకు తెలుసురా నువ్వు ఒక్కడివే వచ్చావని. షూట్ మత్ కర్రా. సునో బాయ్ షూట్ మత్ కర్రా ప్లీజ్. మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ వస్తే నేను ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం ఉండదు. షూట్ మత్ కర్రా. మీ ఇండియన్ గవర్నమెంట్ ఏ పీకలేకపోయింది, నీకెందుకురా ఈ గొడవ? ఖలీద్ భాయ్ మలేషియాలోనే ఉంటాడని అందరికీ తెలుసు, కానీ ఎవడైనా వచ్చి అరెస్ట్ చేశాడా? లేదు, చెయ్యలేరు. యునో వాయ్? ఐఎమ్ లివింగ్ హియర్ విత్ మెక్సికన్ పాస్పోర్ట్. మై నేమ్ ఇస్ ఆంటోనీ. ఏం పీకుతావురా నువ్వు? మ్యాగజైన్ జేబులో పెట్టుకొని తిరుగుతావరా? తిరిగితే ఇంకెందుకురా వెయిటింగ్? టైం వేస్ట్. ఏంట్రా వెతుకుతున్నావు? కన్ను పడింది నా అబ్బా. ఉండరా కన్ను కోసం వెతకద్దు. ఉండు రే బాయ్. మ్యాగజైన్ మొత్తం దించాలని ఎప్పటి నుంచో వెయిటింగ్ రా. వస్తున్నా ఉండు గంగు బాయ్. మేరే బాత్ సోన్. గంగు బాయ్ మేరే బాత్ సోన్. స్విస్ బ్యాంక్ లో నా దగ్గర థౌసండ్స్ ఆఫ్ క్రోర్స్ ఉన్నాయి. చలో మొత్తం నీదే. ఏయ్ కన్ను చేయద్దు. యు ఆర్ ద కింగ్. ట్రస్ట్ మీ జియో. ప్రాణం మీదకి వచ్చినప్పుడు నేను నీలాగే చాలా కబుర్లు చెప్పాను, అవన్నీ నమ్మకూడదు.
హలో, ఎవరన్నా మిగిలారా? లేదు సార్, మొత్తం స్వీప్ అవుట్. నా మీద ఉన్న కేసులన్నీ క్లియర్ చేస్తే మళ్ళీ వచ్చి ఉద్యోగం చేసుకుంటాను. నువ్వు వచ్చి ఉద్యోగం చేయడానికి ఎవరు మిగిలారని ఇక్కడ? పైగా నీ మీద ఉన్న కేసులను కొట్టేయడం అంత ఈజీ కాదు. నువ్వు చంపింది పోలీసుల్ని, ఆయన డిఐజీ ఎస్పీని చంపింది ఎవరో తెలీదు, వాటి గురించి విట్నెస్ కూడా లేదులే. అండ్ వాళ్ళు ఫ్రాడ్స్ అని ప్రూవ్ చేయడానికి ఖలిత్తో వాళ్ళకున్న కాన్వర్సేషన్ చాలు. బట్ ఐ థింక్ నువ్వు అక్కడ ఉండడమే బెటర్. నువ్వు ఒక పని చేయి, గంగూబాయి పేరుతో మాఫియా నువ్వే మెయింటైన్ చేయి. స్విస్ బ్యాంక్లో ఒక అకౌంట్ ఓపెన్ చేయి. ఇక్కడున్న పొలిటీషియన్స్ బ్లాక్ మనీ అకౌంట్ మేము అడిగితే ఎవరు నీకు ఇస్తారు? అట్లీస్ట్ అండర్ వరల్డ్ ఒక పోలీస్ అండర్లో ఉందని మేము హ్యాపీగా నిద్రపోవచ్చు. బయటనే చెప్పేవాడు కదా నువ్వే. ఉన్ లోగం కోబీ ధమ్కీ దేనా పడతా? కానీ గుడ్ వన్. ఓకే సార్, బాయ్. శరత్, గెట్ మీ అ సాఫ్ట్ డ్రింక్. హలో గణేష్, ఇక్కడ పని అయిపోయిందమ్మా, మొత్తం అందరు ఇక్కడికి వచ్చేయండి. ఏం పవిత్రా, మలేషియా వస్తావా? నేను ఎలా ఉంటే ఏం లే, ఈవెంట్స్ మలేషియాలో చేసుకుందా కానీ వస్తూ వస్తూ గోపీగాన్ని కూడా తీసుకొచ్చాయి. ఏంటి, పాస్పోర్ట్ లేదా? నాకు మటుకు ఉందా? ఏంటి, నేను రాలా? నువ్వు చుట్టుకే సర్దేయి.